నెంబర్ చూడరా, నువ్వు పాస్ అయ్యారా? ఏమిటి? నేను పాస్ అయ్యానా? ఇది ఎయిత్ వండర్ రా. వచ్చి కాలేజీలో చేరపోతున్నా. కో ఎడ్యుకేషన్ రా, సైట్ లో కొట్టచ్చు, సరదాగానే ఉంటాడు. నా మమ్మెట్టు కాలేజీకి చిన్నదాని చెయ్యే బట్టు మ్యారేజ్కి, నామెట్టు నా మమ్మెట్టు కాలేజీకి చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజ్కి. అయ్యో జీన తమ్ములాగా చీర సగము కట్టి జయమాలినిలాగా బలే పోజు పెట్టి, జీన తమ్ములాగా చీర సగము కట్టి జయమాలినిలాగా బలే పోజు పెట్టి, ఆదివారం నలుపు సోమవారం ఎరుపు, ఆదివారం నలుపు సోమవారం ఎరుపు, మంగళవారం పసుపు బుధవారం తెలుపు, నువ్వు వేసుకొచ్చి బోండి నన్ను చూశామే, లీపానీలకు దాసోహమే చేశామే. నామంబెట్టు నామంబెట్టు గాలేజీకి చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజ్కి, నామంబెట్టు నామంబెట్టు కాలేజీకి చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజ్కి. అమావాస్య వేళ ఆక తాయి పిల్ల ఎవరికో సైగ చేస్తే తనకనే తలచి ఒకడు, అమావాస్య వేళ ఆక తాయి పిల్ల ఎవరికో సైగ చేస్తే తనకనే తలచి ఒకడు, పౌడర్ ఎక్కువ పూసి చింపిరి జుట్టు దువ్వి, పౌడర్ ఎక్కువ పూసి చింపిరి జుట్టు దువ్వి, షోకులెన్నో చేసి వచ్చాడట పాపం, మీరు కాటుక మాత్రం రాయరమ్మా కళ్ళకు, పచ్చికారం కూడా కొడతారమ్మా కళ్ళలో. నామంబెట్టు నామంబెట్టు కాలేజీకి చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజ్కి, నామంబెట్టు నామంబెట్టు కాలేజీకి చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజ్కి. అల్లరి కళ్ళ పడుచు పిల్ల, అల్లరి కళ్ళ పడుచు పిల్ల, చిందయ్యని చిందయ్యని నీ అల్ద, అరే ఊరేగని ఊరేగని ఎవ్వరా, అరే చిందయ్యని చిందయ్యని నీ అంద, అయ్య ఊరేగని ఊరేగని ఎవ్వనా. ఇది క్లాస్ రూమ్ అనుకున్నారా లేక కచేరి చేసే స్టేజ్ అనుకున్నారా? పాట పాడుకున్నారా పాట? ఒరే సార్ కి పాటలు నచ్చవరా? పాటలు నచ్చాలంటే ఏం కావాలి? కావాలి తెలివిరా తెలివిరా తెలివిరా. నా గోవిందా కొడుకున్నారా? మీ అందరికీ తిరుపతిలో క్లాస్ పెట్టాలరా? టీచింగ్ వదిలేసి తిరుపతిలో సెలూన్ పెట్టుకుంటారా? అదే పెడతారా? మీ అందరికీ పాఠం చెప్పడం కంటే ఇదంతా బెటర్. ఏమిటా ఆంధ్ర ఉన్న కేకలేస్తారు. పాప ఇంకా నుంచున్నావి, బెంచ్ తట్టుకోలేదు, బాగా పాతది, కూర్చోమ్మా కూర్చోమ్మా కూర్చో కూర్చోడికి. మేం పోతాం. యూ హ్యావ్ టు. పోయే ముందు చిన్న హెచ్చరిక, మైండ్ యువర్ వర్డ్స్. మీకు అమ్మాయి ఉంది, అందంగానే ఉంటుంది, నా వైఫ్ లాగానే రోజు మా రోడ్ లోంచే కాలేజీకి పోతుంది. పోనివ్వండి, చీకటి పడ్డాక మా వీధి నుంచే తిరిగి రావాలి. కానివ్వండి, మాకు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తే మీ అమ్మాయిని ఫాలో చేస్తాం, బైక్ కొడతాం, జడపట్టుకు లోగుతాం, వీలైతే లవ్ లెటర్ కూడా రాసిస్తాం. సడన్ గా ఒకరోజు
మీ అమ్మాయి మాయ. రాజా, ఆడపిల్ల తండ్రి వియ్యంకుడి దగ్గర భయపడతాడు, సంబంధమే లేని మీలాంటి వాళ్ళ దగ్గర నేను భయపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం జరిగిపోయిందని నేను మీ బిగ్ బ్రదర్ మాదిరి తిట్టకూడదంటారా? ప్లీజ్ సిట్ డౌన్ సిట్ డౌన్ ప్లీజ్. అటెండెన్స్ తీసుకోండి సార్, అటెండెన్స్. అప్ప మిమిక్రీ మహాశయులారా, ఉన్న 10 మందికి బదులు ఒక్కడే వాయిస్ మారి చెప్తాడు, అప్పుడు ఇక అటెండెన్స్ దేనికి, మొత్తంగా ప్రజలు వేసేస్తాను. అయ్యయ్యో, ఈ సంగతి ముందే తెలుసుంటే క్లాస్ ఎగ్గొట్టి నూనె చెప్పిపోయి ఉండేవాడిని. కొరకం కల్లారా, మీరు కాలేజీకి చదవడానికి వస్తున్నారా లేక అరవడానికి వస్తున్నారా? అరవండి బాబు, మీరు చదివే రోజుల్లోనే అరవాల్సిందంతా అరిచిపారేయండి. ఎందుకంటే మీ చదువు పూర్తయ్యాక జాబ్ కోసం మీరు అల్లాడవలసి ఉంటుంది. కాలేజీలో మా వారికి చదువు పూర్తి కాగానే వారికి దొరికిన పట్ట ఎంఏ ఫస్ట్ క్లాస్, ఇప్పుడు వాడు ఇంట్లో ఉద్యోగం లేక కూర్చున్నప్పుడు నేను వాడికి ఇచ్చిన పట్ట తిండి దండగ. కాలేజీలో ఆ పట్టాను పుచ్చుకొని ఇంట్లో ఇటువంటి పట్టాను పుచ్చుకొని నూనె తగిన గాలి పటంలా ఎందరో విద్యావంతులు ఇప్పుడు అల్లాడుతూ అవస్థపడుతున్నారు బాబు. యూఆర్ ఆల్సో గోయింగ్ టు జాయిన్ ఇన్ దట్ లిస్ట్. పొద్దెక్కి ఎంతసేపు అయిందిరా? నిగడదండి మరి నిద్రపోతున్నాయోట్రా? తెల్లారగట్టే కొంప మునిగినట్టు 4 గంటలకే లేచి పాలు బితికి దాంట్లో నీళ్లు కలిపి ఖాతా వారందరికి పోతొచ్చానే, అట్టకు చూడడం వాదనగా ఉంటూ సాయపడకుండా సోమరి పొద్దున నిద్రపోతానేట్రా? లేస్తావా? తల మీద నీళ్లు తెచ్చి పోవాలంటారా? లేవరా? ఉదయాన్నే ఎందుకు తల అరుస్తావు? ఇంట్లో ప్రశాంతంగా నిద్ర కూడా పోలేం. శని. అవునరా, నేను శనినేరా? నేను శనిని. అమ్మా నాన్న నేను పిల్లవాడివని, నిన్నెంతో ప్రేమగా పెంచాని, కన్ను బిడ్డగా చూసుకున్నాని, నా కడుపున పుట్టిన బిడ్డమే అయ్యుంటే ఇప్పుడు ఇలా మాట్లాడగలవా? ఇప్పుడు ఏమన్నా నువ్వు బాధపడుతున్నావు? నేను కాలేజీలో చదువుతున్నానే, నలుగురిళ్ళకి వెళ్ళి పాలుపోస్తే నాకెంత అవమానం? ఎందుకంటే నా ప్రాణాలు తీస్తావు. ఆ పెద్ద కాలేజీ చదువు లోకంలో ఎవడో చదవండి, ఇప్పుడు ఒక్కడే చదువుతున్నాడు, తల పోరా. ఇంత ఆస్తిపాస్తులున్నా నేనే పాలు బితికి నేనే పాలు పోయడలా? మన ఇంటి పని మనమే చూసుకోవాలరా? అయ్యో, ఈ పట్టు చీరత వెళ్ళి పాడుపోస్తే వాళ్ళ కడుగుట్టుకు చస్తారే, అందుకే ముందు చీర మార్చుకోవాలి. లక్ష్మి, నిన్ను చూస్తే శ్రీ మహాలక్ష్మిలా ఉన్నావమ్మా, సాధిస్తే తగులుతుంది. ఈ హస్తవాసం ముఖరాసో తెలియదమ్మా, ముందుగా నీకు పాలు పోసుకొని వెళ్ళానంటే ఆ రోజంతా నాకు డబ్బుకు ఏ రోజు రాచండి. వడ్డీ డబ్బు సరిగా ఇవ్వని వాళ్ళు కూడా ఆ రోజు వచ్చి కరెక్ట్ గా డబ్బిస్తారు, వడ్డీకి డబ్బు తీసుకెళ్ళని వాళ్ళు కూడా ఆ రోజు ఇంటికి వచ్చి మరీ డబ్బు తీసుకెళ్తారు తల్లి. బయట వాళ్ళకేనమ్మా నేను రాసికెళ్ళదాన్ని. నీ కథ నా కథ ఒకటి, ఈ మగవాళ్ళంతా ఉట్టి మోసగాళ్లే. అక్క చెప్పడం మర్చాను, రేపటి నుంచి ఒక అర్లెట్ రూపాయలు ఎక్కువ కావాలి. బంధువులు ఎవరైనా వస్తున్నారా? ఊరు నుంచి మా చెల్లెలు వస్తాను. చెల్లెలేంటి? అదెవరు? నాకు తెలియని చెల్లెలు, తోడ పుట్టిన చెల్లెలు. ఇంతకాలం అత్తయ్య ఇంట్లో చదువుకుంది, అత్తయ్య కొన్ని పోలేదు, ఇక్కడికి వచ్చి చదువుకున్నాను. రాణి వస్తే నాకు రాబడే కదా, నువ్వు పాల కోసం ఏం కంగారు పడు తల్లి, దీనికోసం కొత్తగా ఆవులు కొంటానే ఇప్పుడు చెప్పు. ఉండనే ఉన్నాయి కొళాయి నీళ్ళు, నేను వెళ్ళిరానా? వస్తా. మార్చి మార్చి అందిస్తున్నారు, మీరు లాగిస్తున్నారు, మేము అందిస్తున్నాం. మీరు ఎప్పుడు వద్దంటే అప్పుడు మేము మానేస్తాం. నాయక, మీరు ఏమీ చేయకూడదు, మీకు బదులుగా అన్ని మేమే చేస్తాం. ఎందుకంటే నేను మీకు లెఫ్ట్, నేను రైట్. ఈ షిఫ్ట్ ఏమిటి? మార్నింగ్ షిఫ్ట్ ఇద్దరు ఓకే, ఈవినింగ్ షిఫ్ట్ కి ఎవరు చూస్తారు? ఈ పట్టాది తప్ప ఇంకెవరున్నారు? మీరిద్దరు మార్చి మార్చి మండివరనుకున్నారు. నాయకులు చూస్తే యంగ్ ఏజ్ కావాలంటున్నారు, వాళ్ళంతా యంగ్ ఏజే ఉన్నారు. హలో, దమయంత వాళ్ళమ్మ, దమయంత అక్కడ దూరమా? చాలా దూరమా? గుడివాడ? అయ్యా, దమయంత గుడివాడ వెళ్ళిందట, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమిటో చచ్చు ప్రశ్న, దేశం గుడ్డిపోయింటయ్యా, ఇంకో నెంబర్ కొట్టవయ్యా. ఎవరు చెప్పు? ఏం చేస్తున్నారా నాయక? మీకు ఒళ్ళు పడితే ఇష్టమా? ఆడవాళ్ళ చెయ్యి పడితే ఇష్టం? మీ ఉద్దేశం? హలో, ఇదిగో నీకు ఏమైనా బుద్ధి ఉందిటయ్యా? ఏ చెవిలో పెట్టేది, నోట్లో పెట్టేది? సో సారీ. హలో, ఎవరు మాట్లాడేది? పుల్లయ్యా,
ఏమిట్రా విషయం? ఏమిటది? మన సరుకులు వచ్చే లారీని పట్టుకున్నాడా? నా పేరు చెప్పావా? నా పేరైనా చెప్పావా? చెప్పావా? నా పేరు చెప్పా కూడా పట్టుకుని కేసు పెట్టాడా? ఎవర్రా వాడు? వాడి పేరు నోట్ చేసి పెట్టు, స్టేషన్కి వచ్చి మాట్లాడతా. ఈ రాముడు ఉన్నంత వరకు ఆ రావణుడు 20 తలలతో వచ్చినా కూడా భయం లేదు. ఇంతకంటే పెద్ద పెద్ద మనుషులందరినీ ఎన్నెన్నో ఊళ్ళల్లో 3 చెరువుల నీళ్లు తాగించాను. ప్రాణం అంటే తీపితో మీ బయట వాళ్ళే భయపడాలి. నేను ఎవరికి ఎప్పుడు దేనికి భయపడం. వాడేం పెద్ద పులే? పులి గాండ్రంజకుండా వచ్చింది అని చూస్తున్నారా? నమస్కారం. మంచిది మంచిది. ఏమిటయ్యా వంగిదన్నాలు పెడుతున్నారు? డిఎస్పీయా లే తాజీయా? ఊరికి పెద్దవారు సార్, ప్రతి సంవత్సరం సంక్రాంతి దీపావళి వస్తుంటాయి కదండి. అలాంటి పండగ రోజుల్లో కష్టపడే పరిస్థితుల్లో అప్పుడప్పుడు అయ్యగారు ఈ ఊరికి కొత్త అనుకుంటాను. ఇప్పుడే రైల్లోంచి దిగి సరాసరి ఈ స్టేషన్ లోకి వచ్చి కూర్చున్నారనుకుంటాను. ఇంతవరకు ఈ స్టేషన్ లో అడుగు పెట్టిందే లేదు. ఇంతకాలం స్టేషనే మా నాయకులు విలాస మందిరం వెతుక్కుంటూ వచ్చేది. ఇక మీరు ఇక్కడే ఉండవలసి వస్తుంది అనుకుంటాను. ఐ మీన్ ఏంట్రా అయ్యగారు ఏదో నోరు పారేసుకుంటున్నారు? మిస్టర్, ఇది పోలీస్ స్టేషన్, మీ బంగ్లా కాదు. ఎవరున్నా అనుమతి లేకుండా కూర్చోకూడదు. సార్, మీరు మాతో చేయి కలిపారంటే మీకు సకల విధ రాజ మర్యాదలు జరుగుతాయి. మిస్టర్, మీ మనసు మార్చుకోండి, లేదా ఏ విధంగా మార్చాలో నాకు బాగా తెలుసు. ఏమయ్యా వాడికి ఎంత అహంకారం? పోలీస్ స్టేషన్ కు వచ్చి అంత పొగరుగా మాట్లాడాడు. పొగరా ఉండదా మరి? ఆయనే సాధారణమైన సార్. ఏదో తాత పేరు చెబితే ఊరు ఊరంతా గజగజలాడుతుంది. ఊళ్ళో ఉన్న బ్రాందీ కోట్లు సారా కోట్లు అన్ని ఈళ్ళే ఏలం పడతారు సార్. దొంగ సార్ మార్కెట్ అంతా ఆయందే సార్. వాళ్ళ చెదురు చెప్పేవాళ్లే లేరు సార్. అంతకు మించి యాక్షన్ తీసుకుందామని సత్తాన్ని ఉపయోగిస్తే సత్తాన్ని రబ్బర్లా సాగదీస్తారు సార్. ఏమయ్యా తనకు వసతి ఉందన్న కారణంగా ఊళ్ళో దారుణాల మీద దారుణాలు చేస్తున్నాడే, వాణ్ణి అడిగేవారు లేనే లేరా? ఒక్కరే ఉన్నారు సార్. అతనే సార్ చైన్ జైపాత్. ఎవరయ్యా చైన్ జైపాత్? ఇప్పుడు ఒక అతను వచ్చి వెళ్ళాడే, వీళ్ళని గుటుక్కున మింగిపారేయగలడు అతను. ఇతనికి ఏ లెవెల్కి వసతి పరపతి అన్ని ఉన్నాయో. ఏ లెవెల్కి వసతి పరపతి అన్ని అతనికి ఉన్నాయి. ఇతను ఒక ఎలుక అయితే అతను పిల్లి. ఇతను ఒక పామ అయితే అతను మొసలి. మొత్తానికి ఇతనికి అతనే సరి అయిన ఉజ్జీ సార్. అక్క టిఫిన్ రెడీ అయిందా లేదా? లేదంటే చెప్పు, బయటికి పోయి తింటాను. ఎందుకు ఆయన గొంతు తెచ్చుకుంటున్నా? చాలా స్థిరంగా నిలబడవు కదా. పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం అని అవును, ఈరోజు తెలుగు వస్తుంది కదా, నువ్వు వెళ్తున్నావా డ్రైవర్ పంపిస్తున్నావా? అని తలా అరుస్తున్నావుగా. స్టేషన్ పో స్టేషన్ పోని, నేనే పోతాను. టైం అవుతుందిరా, త్వరగా టిఫిన్ తిని వెళ్ళు. గొప్ప టిఫిన్, దీనికోసం కూర్చున్నాం. డైలీ ఇలాగే టిఫిన్ తినకుండా వెళ్ళరా, వండైనా తగ్గుతుంది. పెద్ద బిర్లా చెడి గుర్తున్నాడు. వీడొకడు రైలు వచ్చేసింది, సైట్ కొట్టే అవకాశమే లేదు. బుజ్జి సైట్ కొట్టి కొట్టి అలసిపోయానరా. ఒక శ్రీదేవి లాగా, ఒక జయప్రద లాగా చక్కటి ఓ పిల్లని పట్టి ప్రేమిస్తేనేరా లైఫ్. మన జాతకాలకి సూర్యకాంత్ అంటే అమ్మాయి తగులుతుందిరా. గురు ఓ బ్యూటీ తీస్తుందిరా. ఒంటరిగా నించుందిరా. అయ్యో నించోటంలోనే ఒక స్టైల్ ఉందిరా. 3 చెరగొట్టదురా. ఆమె హెయిర్ స్టైల్ చూసావరా? స్టార్ అండ్ స్టైల్లో వచ్చే హిందీ ఆర్టిస్ట్ లా ఉందిరా. బుజ్జి ఆమె కళ్ళు చూసావా? చూడాలనే అనిపిస్తుందిరా. ఆమె కాళ్ళు చూసావరా? అట్లీస్ట్ ఆవిడ గొలుసుగానైనా పుట్టుండాల్సింది. పోరా, ఆవిడ కాలు చెప్పుగానైనా పుట్టుండాల్సింది. ఆ స్ట్రక్చర్ చూసావట? అయ్యో పులకించిపోతున్నాను. జీమల్లికి చెల్లెల్లా ఉందిరా. పోరా, జీనత్త మన సొంత చెల్లెల్లా ఉందిరా. ఒరే ఒంటరిగా ఉందిరా, ఏదైనా హెల్ప్ కావాలో వెళ్ళి మాట్లాడతావురా. ఒరే బుజ్జి నా కాళ్ళు చేతులు వరుకుతున్నా నీకు.
ఎక్స్క్యూజ్ మీ, మీకు దారి గీరి తెలియలేదంటే ఏదైనా హెల్ప్? ఇట్స్ నాట్ ఎ న్యూ ప్లేస్ ఫర్ మీ, ఇట్స్ మై నేటివ్. ఐ నో ద థింగ్స్ వెరీ వెల్. మైండ్ యువర్ బిజినెస్. థ్యాంక్ యూ. నేను వచ్చి 10 మినిట్స్ అయింది. బావునా? బావునా అన్నయ్య. అయ్యో, ఈ రౌడీ గారు చెల్లెడా, మన విధంగా గొడవ చేస్తే రిపోర్ట్ చేస్తున్నారా? సంపేస్తారు పదరా. ఆవిడ కళ్ళు ఎలా ఉన్నాయన్నావు? చూసే కొద్దీ చూడాలనుంది. మళ్ళీ నీకు చూసే ఛాన్సే ఉండదు. వాళ్ళన్నీ నీ కళ్ళు తీకేస్తాడు. ఆవిడ స్ట్రక్చర్ ఎలా ఉందన్నావు? తర్వాత మనం స్టేచర్ లోనే ముసుగుపోతారు. ఎముకలు ఏమి పారేస్తాడు. అయ్యో అమ్మ, ఏం తడుకురా. అయ్యో అమ్మ, ఏం కొడుకురా. అయ్యో అమ్మ, ఏం బెడుకురా. అయ్యో అమ్మ, సంపేస్తున్నారా. నువ్వు దిగి ఇక్కడే ఉండు, నేను కారు పాస్ చేసి వస్తాను. ఆ ఏమిటి పాస్ చేసేది? ఎవరు అడుగుతాడు పద. ఆ రౌడీ కూడానే వస్తున్నాడురా. గతకపోయిన తీగ కాళ్ళకు చుట్టుకున్నట్లయింది. మన కాలేజీకి వచ్చిందిరా, మన క్లాస్కే రావాలి. దేవుడా, నిన్ను ఎవ్వరూ మాట్లాడరు. యాజ్ యు లైక్ ఇట్, వన్ ఆఫ్ ద కామెడీస్ ఆఫ్ ద షేక్స్పియర్. ది బెస్ట్ రేంజ్ ఆఫ్ సెల్ఫ్ అండ్ సెన్సిబిలిటీస్ ఆఫ్ ద ప్లే రైట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ ఎ న్యూ అడ్మిషన్. కెన్ ఐ ఎంటర్ యువర్ క్లాస్ రూమ్ విత్ యువర్ పర్మిషన్? ప్లీజ్. థ్యాంక్ యూ సార్. నువ్వు చెప్పినట్టు ఆవిడ మన క్లాస్కే వచ్చిందిరా. సరే, నోటికి చోట వాయితే నోటు కుట్టేస్తాను. ప్లీజ్ టేక్ యువర్ సీట్. కూర్చుంటుంది విత్ ది గర్ల్. థ్యాంక్ యూ. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ఉషా. ఉషా, ఉషా, బుద్ధి బ్యూటిఫుల్ నేమ్ రా. నువ్వు ఉషా ఉషా అంటుంటే నాకు వాళ్ళందరూ గుర్తొచ్చి హుషార్ హుషార్ అంటున్నాడు. స్టార్టింగ్ లోనే మూర్చాడు కదా. ఈనాటి సినిమాల్లో వచ్చే లవ్ స్టోరీస్ కంటా బేస్ షేక్స్పియర్ రాసే రోమియో జూలియట్. షేక్స్పియర్ రాసిన లవ్ స్టోరీస్ అన్ని ఎంజాయ్ చేయాలంటే ఎవరైతే నిజంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తాడో వారికి సాక్ష్యమవుతుంది. ఈ రోజుల్లో పూతకట్ట విడిగిరా రోమియో కనిపిస్తారు, పోకిరి వసల కనిపిస్తారు. ఆమె చూస్తే జూలియట్ లాగే ఉంది. నేను రోమియో కాదన్నా. వాట్ డు యూ థింక్ ఆఫ్ షేక్స్పియర్ యాజ్ యూ లైక్ ఇట్ లలిత? ఏం సార్, అది షేక్స్పియర్ రాశారా సార్? మరి మీ బాబు శాస్త్రీయర్ రాశారా? ఎక్కడ ఉన్నావు? కమ్ టు షేక్స్పియర్. వాట్ డు యూ థింక్ ఆఫ్ యాజ్ యూ లైక్ ఇట్? ఐ డోంట్ లైక్ ఇట్. వై? షేక్స్పియర్ కామెడీగా రాసిందని మీరు ట్రాజడీగా మార్చేశారు. తల దువ్వినా పౌడర్ రాసినా ఏ ఒక్క తినా ముఖం చూడటం లేదురా. బుజ్జి, నువ్వు చూసుకుని చాలు దువ్వని కదా, ఉషొస్తుందిరా. బుక్ తెస్తాను లేదు, బుక్ సైజ్ అర్థం మాత్రం తెస్తాను. పౌడర్ పౌడర్ రాసుకో, పౌడర్ రాసుకో. బాగారే, అవి నీ ముఖం చూస్తుందా లేదు? చూస్తుందో లేదో చూడరా. మన తలరా చూసావా? చేతిలో సెలూనే పెట్టుకుని ఒకటే అల్లాడుకున్నాం. హలో లలిత, ఈ రోజు ఉదయం నుంచి దీంతో 7వ సారి ఖాండ్రి చుమ్మేశారు. బాధపడ్డానా? గజనీ మహమ్మద్ 18 సార్లు దండయాత్ర చేశాడు. ట్రై చేయకుండా వదిలిపెట్టేది లేదు. బుజ్జి వస్తుందిరా. ఎక్స్క్యూజ్ మీ, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్. మీ ఇంటికి ఎదురింట్లో ఉన్నాను. మీరు కొత్తగా కాలేజీలో చేరారు కదా మేడం, మీకేమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను. మైండ్ యువర్ బిజినెస్. బుజ్జి ఏమిట్రా అంది? నీకు చదువు వంట పట్టదు, మరి ఏదైనా బిజినెస్ చేసుకో అంటుంది. గురు, పౌడర్ పుసుకున్నావు కదా, ఆవిడ మెచ్చుకుంది కదా, ఇది కూడా పుసుకో. ఆ పక్క తిరుగు. ఇప్పుడు చక్కగా ఉన్నావు ఉషా. ఈరోజు కాలేజీకి వెళ్ళావుగా, కాలేజీలో ఎలా ఉంది? స్టూడెంట్స్ బాగా మూవ్ అవుతున్నారా? ప్రాబ్లమ్స్ ఏమి లేవుగా? ఈ ఊరు కొంచెం కూడా నచ్చలేదక్క. సివిలైజ్డ్ పీపుల్ కనపడలేదు. మోడర్న్ డ్రెస్ వేసుకుంటే ఆయన చూస్తున్నారు. మగవాళ్ళ మాట చెప్పనే అక్కర్లేదు, ఒట్టి పల్లెటూరు బయటలా ఉన్నారు. అవును, ఈ టైంలో ఏం రాస్తున్నావక్క? శ్రీరామ జయవా? నేను ఈ రామను తెలుసుకుని శ్రీరామ జయరాయనమ్మా. మనశ్శాంతి నీ అడ్రస్ ఎక్కడని ఒక చిన్న కథ రాస్తున్నాను. పీపుల పత్రిక పంపాలి. ఆంధ్ర పత్రికలో నువ్వు రాసిన కథ ఒకటి వచ్చింది, అదే చదువుతున్నానక్క. ఎలా ఉంది? ఒక సాధారణ పాఠకురాలు అయ్యి ఉంటే ఆ కథ బాగుందని నీతో చెప్పేదాన్ని, కానీ నీ తోడు పుట్టిన చెల్లినైపోయానే. పత్రిక చదువుతుంటే నాకే బాధగా ఉంది. అంత బాధే ఉంది అందులో. కథకు పెట్టిన పేరులోనే నీ జీవితాన్నే సూచించావక్క.
అవును, లెటర్స్ రాస్తున్నారా బావగారు? అయినా నువ్వు ఇంకెప్పుడు కలుసుకునే అవకాశమే లేదక్క. మమ్మీ మమ్మీ, ఈ రోజు గాలిపట్ట ఎగిరేస్తుంటే దారం తెగిపోయి కొబ్బరి మట్టల్లో చిక్కుకుపోయింది. లాగి లాగి చూశాను, రానే లేదు. అదికి రాదా మమ్మీ? గాలిపటమైనా జీవితమైనా తెగిందంటే అది చేయి జారిపోయినట్టేరా. మన ఆవులకు మేతమేనా? అరే ఏమిటా ఇది, ఆశ్చర్యంగా ఉంది. లేస్తూనే పశువులు పగలొకొచ్చాయి. మరేం కదా, నాన్న రాత్రి కల్లోకొచ్చాడు. ఒరే రాజా, అత్తొక్కతి కష్టపడుతోంది, చేదోడుగా ఉంటూ అన్ని పనులు నువ్వే చేయాలరా అని నాన్నతో చెప్పాడు. అందువల్ల ఈ రోజు నుంచి నేనే అందరిళ్ళకి వెళ్లి పాలు పోసొస్తాను. వద్దురా రాజా, నువ్వు కాలేజీలో చదివేవాడివి, పరువుగా తిరిగేవాడివి, పాలవాడిగా నువ్వు ఇంటింటికి వెళ్లి పాలు పోయడం తప్పని నువ్వే చెప్పావుగా. అయ్యయ్యో అత్తా, నేనేదో మాట వస్తున్నానత్త. ఈ అత్త మంచి అత్త. ఈ రోజు నువ్వెవరెవరికి పాలు పోయాలో చెప్పు, కరెక్ట్ గా వెళ్లి పోతుంటా. ఏమండి పాలు? అదే ఛాన్సులే, పక్కనే ఇల్లు, ఇదో కొత్త పైలేమో. ఏమండి పాల్? దట్ హౌస్ మై హౌస్, ఐఎమ్ మిల్క్ తీసుకొచ్చింగ్. చేస్తే ఇంకో పాత్ర కూడా తేవస్తుంది. నీ మొహం అంతా చిటుకొస్తుంది పొట్టి తెచ్చడానికి. ఊరికి అనకూడదు, అందంగానే చూడబడి. ఊహలు ప్రతిభలు పాడు చేస్తాయి, కొంతమందికి అసలు అర్థమే కావదు. పెద్ద హీరోలని ఫీలింగ్. మొహం చూడు మొహం. గురు, ఏముంటుంది చేతిలో పాలకాను? అసహ్యంగా లేదు? ఊరుకోరా, ప్రేమించడం అంటే సామాన్యమా? అదో పెద్ద కళ. బుజ్జి, ఉషా వాళ్ళు మా ఇంట్లోనే వాడుగా పాలు తీసుకుంటారు. ఈరోజు నేనే పాలు తీసుకెళ్ళి ఇచ్చాను. నేను వస్తానని తెలిసే ఏమో, ఆవిడే స్వయంగా వచ్చి తీసుకుందిరా. నేను పాల పాత్ర అందిస్తుంటే, ఆమె అందుకుంటుంటే, ఆమె నన్ను చూస్తుంటే, నేను ఆమెను చూస్తుంటే, నా చెయ్యి ఆమె మీద పడి, ఆమె చెయ్యి నా మీద పడి. ఊరికే చెప్పకూడదరా, అందంగా గ్యాస్ కొడుతున్నాం. ఈ జగ్గంపేట కదనే. కాదయ్యా, కొత్త చెప్తాను. ఈ జగ్గంపేటనా? సంతోషం, ఇదా బుధవయ్యా. రాత్రి కలలో వచ్చేను, పూర్ణమి వెన్నెల వందెలు చిలికి మనసేదో చేను. అందాలలికే సుందరి రాత్రి కలలో వచ్చేను, పూర్ణమి వెన్నెల వందెలు చిలికి మనసేదో చేను. రతి నీవే, శశి నీవే, సుధ నీవే దేవి, నీ తలపే, నీ పిలుపే, నీ వలపే నావి. అందాలలికే సుందరి రాత్రి కలలో వచ్చేను, ఉన్నవి వెన్నెల వన్నెలు చిలికి మనసేదో చేను.
గాలుల గారాలే చెలికులుకున్న నిలిపినది, మెరుపుల మిసమిసలే మేఘాలకు తెలిపినది, ముద్దు మోములో కోటి మోహములు చిలికెను నా చెలికనులే, చిల్దు భైరవిని చిలక పలుకుల దోర పెదవులే పలికే, ప్రేమ యువకుల పాలిట బొగవరం అది వలచిన మనసుల అభినయం, ప్రేమ యువకుల పాలిట బొగవరం అది వలచిన మనసుల అభినయం. కలలో వచ్చేను పొన్నం వెన్నెల వన్నెలు చిలికే మనసే ఇచ్చేను. వయసు కన్నులు కులికెను కవితలు పలికెను పాదము కదిలెను భావము తెలిసెను, అదే కదా అనుక్షణం చెరగని సల్లాపమే ఉల్లాసమే ఆనగవు. మోహము కొనసాగే తొలి మోజులు చెలరేగే నా పాటకు పల్లవిలా చెలి పొంగెను వెల్లువలా, అమరవాణీది అందాల గనీది నవతరానికే ఆధారం, మధుర మధుర సుకుమార ప్రణయ రసలోక తరంగిని చలి స్నేహం, పలవరిల్ తలు రేపెను కోటి ఆమెకెవరూ లేరిక సాటి, పలవరిల్ తలు రేపెను కోటి ఆమెకెవరూ లేరిక సాటి. రాత్రి కలలో వచ్చేను పొన్నం వెన్నెల వన్నెలు చిలికే మనసే ఇచ్చేను. రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి, నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి, అందాలలకే సుందరి రాత్రి కలలో వచ్చేను పొన్నని వెన్నెల వన్నెలు చిలికి మనసే దోచేను. అత్తరే నాకు 100 రూపాయలు కావాలి, ఇప్పుడే కావాలి. అరే నా దగ్గర డబ్బు మునుగుతుందా, ఎందుకు రానని నా కాలు చూపుతుంటున్నావు? అప్పుడే అందరూ చెప్పారు తారా కొట్టుడికి అసలు ఇల్లు ఇవ్వద్దు, వాడు బాలుడు సరిగ్గా ఇచ్చి సావడు అని చెప్పినా వినకుండా ఇల్లు అద్దెకిచ్చారే, ఇప్పుడు వాడు నా ప్రాణాలు ఇస్తున్నాడు. బాలుగ డబ్బుని వెళ్ళి అడగబోతే చాలా బాగా తాగి నోటుకొచ్చినట్టు వాడి నన్నే దబాయిస్తున్నాడు, అందుకని నేను కూడా తాగి వాడితో సమానంగా గంతులేనా? అరే నువ్వు వెళ్ళి బాలుగ డబ్బు అడుగు, వాడు మొండిగా ఇవ్వను అన్నాడంటే వాడు వీడు కింద మీద పడి కొట్టుకు తావని. ఒరే సాంబు, నీ పోటి శిష్యులు 4 ఉంటే చాలరా, ఏ విధవకి మన జోలికి వచ్చే ధైర్యం ఉండదు. ఎవరు రాజు అరికేం కావాలి చూడు. ఒరే సాంబు, మా అత్త ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడావట, ఆవిడ బాడుగు డబ్బడికి తమ్మంది, ఇస్తావా ఇవ్వవా? ఏంట్రా ఏం దబాయించి మాట్లాడుతున్నావు, నా కళ్ళ ముందు పుట్టి పెరిగినాడివి, తుక్కు రేపేస్తా. తుక్కు రేపుతావా, కానీ చూద్దాం చిన్నగా వెళ్ళి చేంజ్ చేయపాలతో చెప్తాను, ఇప్పుడు బాడుగు డబ్బు ఇస్తావా లేదా? ఏ నాయక వీడు చేంజ్ చేయపాలతో చెప్తానంటున్నాడు, మనకు లేనిపోయిన గొడవలు ఏమైనా వస్తే? చేంజ్ చేయపాలంటే పెద్ద మునగాడా, నేను లేను, నేను ఎందుకున్నాను? చిన్నపిల్లల చేత మాట్లాడితే మనకు మర్యాద ఉండదు, కంగారు పడకు, మన వాళ్ళంతా ఉన్నారు రెడీగా ఉన్నారు, భయపడుకుని సత్తా చూపించు. నాయక నాకు వేశారు కదా, ఇక చూపిస్తా తలాఖా ఏంటో. ఎరారే నా కొట్టుకొచ్చి నాకే ఎదురు తిరిగి నాతో మర్యాద లేకుండా మాట్లాడతావా, మర్యాద లేకుండా మాట్లాడతావా? నీకు ఫోన్ ఇస్తాడా, నన్ను కొత్త కదూని నేను చేస్తానా చూడు, నీ దుక్కులు చెప్తారా? ఎలా మన వాళ్ళు దుమ్ము లేపుతున్నారో చూసావా, ఇప్పుడే నా మనసుకు తృప్తి, నాకు పనుంది వెళ్ళొస్తాను. ఏం నాయక నన్ను మీరు ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నారే, చైన్ జైపాల్ వచ్చి నా కొట్టి అక్కడ కొట్టేస్తాడు. చైన్ జైపాల్ నాకంటే మునగాడా, ఎందుకు నా లెఫ్ట్ లైట్ వదిలిపోతున్నాను, ఎందుకు నా పటాలను వదిలిపోతున్నాను? నేను లేని లోటు తీర్చాలరా. మీరెళ్ళండి నాయక, ఆడి సంగతి మేలు చూసుకుంటాం. లెఫ్ట్ పటాల
కుర్రాడిని జాగ్రత్తగా చూసి ఇంటికి తీసుకురండి. నేను వెళ్ళాను సార్. ఎలాగోలా జైపాల్ సార్ చావు దెబ్బలు కొట్టారు సార్. అవును సార్, మా తప్పేం లేదు సార్. ఇద్దరిని పట్టుకు చెదక్కొట్టేశాడు. ఎవర్రా కొట్టింది? ఆ సాంబయ్య సార్. ఎందుకురా కొట్టింది? మా స్థలంలో కొట్టుకొచ్చారు కదా సాంబు. అత్తయ్య వాడిని బాడు కడగబోయిందట. వెళ్ళిన మా అత్తయ్యను నోటికొచ్చినట్టు మాట్లాడి పంపాడ. అత్తయ్య నన్ను బాడుగడిగి రారా అంది. నేను వెళ్ళి వాడిని బాడుకి ఇవ్వరా అన్నాను. బాడుగా అడిగిన దానికి నానా మాటలు అని చావు బాధేశాడు సార్. నీ మీద చెయ్యి చేసుకుంటే నేనొస్తానని తెలిసి కూడా నిన్నెలా కొట్టాడు రా వాడు. మూర్తిగాడు పక్కనే ఉండి రెచ్చగొట్టాడు, అందుకే కొట్టాడు సార్. నీ పేరు చెప్పాను కూడా. చెయ్యి జైపాల్ ఏంటి? వాడు తాత దిగొచ్చినా సరే నన్ను ఏం చేయలేడు అన్నాడు. ఎవర్రా కారు కూతలకు వచ్చిన మనగాడు? ఎక్కడ వాడు? వాడంతు సేల్ చేస్తా. సాంబు లెక్కెట్టుకో, నీ బాబు పేరు తలుచుకో, నా దెబ్బ కాదు. నా పేరు జైపాల్, ఇప్పుడు ఆడిస్తారు ఫుట్బాల్. ఏం చేయబోతుందని తెలియక వచ్చాను, మనకు క్షమించయ్యా. ఎవరాది?
అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలని ఏట్రా ఇది వీధి భాగవతంలో వేషాలు వేయబోతున్నారా? ప్రైజులు ఇచ్చారు మీరే వచ్చి వాళ్ళే ఇచ్చేసారు. మన ఇంటి కూడా వాళ్ళు దెబ్బలు తిన్నా పర్వాలేదు, ఊరోళ్ళు కూడా వాళ్ళు దెబ్బలు తిన్నాం. నాయక ధర్మ వడ్డీ అని వీరే ఉంటారు, అది ఈ రోజే పుచ్చుకున్నాం. మేము పుచ్చుకున్నది ధర్మ వడ్డీ, వీరు పుచ్చుకున్నది కర్మ వడ్డీ. వడ్డీ అంటే వడ్డీ కాదు చక్రవడ్డీ బాగు వడ్డీ అండి. ఒకే కొట్టుడు మూతి పగిలిపోయింది, పోతే కుట్టుకోవచ్చు మూతి పగిలితే ఎలా? నాయక ఈ ఒంటి మీద గాయం, నీ గుండెల మీద గాయం. ఎందుకురా గట్టిగా అర్థం? నాకు ఇచ్చిన బహుమానం అది నీకు తీరిన అవమానం. నాయక ఈ రోజే వాడి సంగతి చేసి పారేయాలి. వదలడానికి నేను అమాయకుడిని కాదురా, వాడి గుట్టుమట్లన్నీ ముందుగా తెలుసుకోవాలి, చాలా జాగ్రత్తగా ప్లాన్ వేయాలి. వాడు మామూలులకైతే బోలు వేసి పట్టేయచ్చు, కాని పులిలా ఉన్నాడే వల వేసే పట్టాలి. గురు అప్సా దేట్లో టికెట్ బుక్ చేశాను, చిలిపి వయసు వచ్చింది, పిక్చర్ టైట్ పెట్టేది చిన్నట్టుందిరా, లేవెళ్తుంది వస్తావా? ఆ చిందులు నువ్వు చూసుకురారా, నేను ఈవిడ చిందులు చూసుకుంటాను. వెనకాల వాళ్ళ మాటలు విన్నావా? ఏవేవో మాట్లాడుకుంటున్నారు, పెద్ద హీరోలు అనుకుంటున్నారు. మొఖాలు చూడు మొఖాలు. ఏ దీన్ని వాళ్ళు సైజు కొట్టలేదు, దీని కోపమే. వాడు పెద్ద అమితాబ్ బచ్చన్, ఒక్కొక్కరు పోటీ పడ్డానికి. వాడి మొహం చూడవే ముద్దు మొహం. బయట కొట్టడానికి స్టైల్ కావాలి, బయటికి అలాగే ఉంటుంది, లోపల అతను లవ్ చేసినా చేస్తుంది. దీన్ని అసలు నమ్మనే కూడదు. ఉషా మీన్స్ హుషార్. అది సరే గాని ఈ రోజు చాలా బోర్గా ఉంది, క్లాస్ అగ్గొట్టేసి పిక్చర్కి వెళ్ళాలంది. చిలిపి వయసు చిందులు వస్తారా రారా? ఆవిడ పిక్చర్కి వస్తారా రారా అని అడిగింది ఆ పిల్లల్ని చూసి కాదురా, నిన్ను చూసి అంటావా? ఇంకా కొద్ది రోజులు చొక్కా తీసుకుని నడి రోడ్లు తిరుగుతావరా? తిరుగుతూ చెడ్డే పోదా, పోతున్నారా? అమోల్ తపాల్ ఆఫీస్కి వెళ్ళి ఇది ఇదే సార్కి వెళ్ళేదయ్యా, సరిగ్గా చూసి ఎంతకి ట్యాంపులు వేయాలి అని అడిగా, ఆడు రాసిచ్చి ట్యాంపులు ఇచ్చాడు. ఇప్పుడే సరిగా చూసుకో, తర్వాత అరవ మాక. నీ అరవడం సరే, నువ్వెందుకు తెలుస్తున్నావు ఇప్పుడు? సరే కానీ నీ కథ ఏమైంది? అదెందుకమ్మా అడుగుతావు? ఆ శనిగాడు నాడే అదేనమ్మా నా మొగుడు. ఆడు తాగొచ్చి గొడవ పెట్టి ఇల్లు వదిలి బయటకు పోయి ఒక మాసం అయింది, రోడ్లో తనెట్టుకోలేకపోతున్నాను. ఇరుగు పొరుగు నోటికి పెట్టు అవుతున్నారనుకో. ఏం చెప్పుకుంటున్నారు? అయ్యయ్యో ఇదేదో తప్పుడు పళ్ళు చేసి ఉంటది, అందుకే దీని మూడు దీని ఒక్కేసి ఏటో వెళ్ళిపోయాడని ఇట్టానుసారంగా మాట్లాడుకుంటున్నారమ్మా. నా సంగతికి అమ్మా నా గురించి ఏం మాట్లాడుకున్నా పయ్యలేదు, కానీ నువ్వు ఆడి ముచ్చిలాంటి దానివి, నీ గురించి నలుగురు నాలుగు నాలుగా మాట్లాడుకుంటానమ్మా, మనసుకి బాధగా ఉంది. ఏమని చెప్పుకుంటున్నారు? చెప్పడానికి నోరు రావట్లేదమ్మా. ఏ మొగుడు వదిలిపెట్టేశాడనా? వదిలేసినా జీవించొచ్చి, కానీ ఊపిడి గట్టిగా జీవించకూడదు. కరెక్ట్ గా చెప్పావమ్మా, ఏమన్నా నువ్వు చదువుకున్న దానివి కదా, నా గురించి నలుగురు నాలుగు విధాలుగా చెప్పుకుంటుంటే భరించలే పోతున్నానమ్మా, వెంటనే వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వెళ్ళిపోతున్నా. కానీ ఏ తప్పు చేయకుండా నీ గురించి నలుగురు నాలుగు విధాలుగా చెప్పుకుంటుంటే నువ్వు అప్పుడు ఎట్టా కట్టుకుంటున్నావు? నాకేం బాధపడలేదమ్మా. ఇది చూడు మంగమ్మా, అతికిస్తున్నానే ఈ స్టాంపు, అది సరిగ్గా అతుక్కోలేదంటే సగంలో ఊడిపోతుంది. ఊరుకు చేరేసరికి ఒకటికి రెట్టింపుగా ఛార్జ్ చేస్తారు. అతో నా భర్త సరిగ్గా అతుక్కోలేదు, అందుకే ఒకటికి రెండు మాటలు పడుతున్నాను ఈ ఊళ్ళో. ఒక ప్యాకెట్ అడ్డువెళ్తావయ్యా, ఈ రోజు రిలీజ్ అని పిక్చర్ ఎలా ఉంది? అదూ అందులో ఒక వర్ష సాంగ్ ఉంది, అది గాను చూస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. నీలో నాలో మొహాలన్నీ మొక్కలేస్తే
నిన్ను నన్ను వాన జల్లు ముడివేసి తొంగదా యౌవనం చిందదా తొలి సుఖం యౌవనం తొలి సుఖం ఈ క్షణం చరి సగం పొంగదా యౌవనం చిందదా తొలి సుఖం అమృతాలు ఒలికించు అధరం పాలబుక్క వెన్నెల్లు వర్షించు సమయం బ్రహ్మకైనా పుడుతుంది రింబ తెగులు ఇక ఎవరికైనా అవుతుంది గుండె గుబులు బ్రహ్మకైనా పుడుతుంది రింబ తెగులు ఇక ఎవరికైనా అవుతుంది గుండె గుబులు తొలి సుఖం ఈ క్షణం చరి సగం ధీంతన కది మొగ్గలేస్తే నిన్ను నన్ను వాన జల్లు ముడివేస్తే పొంగదా యవ్వనం చిందదా తొలి సుఖం ఏ ఉష, నేను పిక్చర్ చూసాం కదా, ఎలా ఉంది? థియేటర్ లో పిక్చర్ చూసేవరకేనే, అది వెంటనే మర్చిపోతాను. ఆ హీరో హీరోయిన్ లవ్ స్టోరీ చూస్తే మనకు లవ్ చేయాలనిపించలే? నీకు అనిపించే? నాకు అనిపించలే. ఎందుకు అబద్ధాలాడతావు? నీకు లోపల లవ్ చేయాలనే ఆశ ఉంది. ఆ రాజా డైలీ నీ చుట్టూ తిరుగుతున్నాడు కదా, నువ్వు మాత్రం అతని వంక చూడలేదా? పోవే పోవే స్టూపిడ్, వాడు పెద్ద మన్మధుడని నేను ప్రేమిస్తాను. ఏ ఉష, డబ్బాయించకే. రాజా తన వంక చూస్తే చాలని ఎందరో అమ్మాయిలు అన్నాడుతున్నారు. ఏ నీకు మాత్రం లేదా? మా దగ్గర దాచి పెడతావు? నాకు దాచి పెట్టాల్సిన అవసరమే లేదు. నేను లవ్ చేస్తే ముసుగు వేసుకొని లవ్ చేయరు, ఫ్రాంక్ గా లవ్ చేస్తారు. ఒకరు మనకు నచ్చడానికి లక్ష కారణాలుంటాయి, అదే విధంగా ఒకరు నచ్చకపోవడానికి కారణమే లేకపోవచ్చు. నాకేమిటో అతను నచ్చలేదు, కారణం అడిగితే నాకు తెలియదు. మై డియర్ బాయ్స్, మై డియరెస్ట్ గర్ల్స్, ఈ రోజు నేను ఎవరిని తిట్టను ఎందుకో తెలుసా? ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు. ఏమిటో చెప్పండి చూద్దాం. సిల్క్ స్మిత పుట్టినరోజా సార్? సిల్క్ లేదు, కాటన్ లేదు, ఇదేం బట్టల షాప్ అనుకున్నావా? కమాన్ గేట్ కమాన్ ఎనిబడి. కెనడీ పుట్టినరోజు సార్? ఎగ్జాక్ట్లీ, కెనడీ పుట్టినరోజు. ఇదే రోజు ఇంకొక విశేషం కూడా ఉంది. కమాన్, ఐ గివ్ 2 సెకండ్స్, కమాన్ కమాన్ కమాన్. తెలియలే, కెనడీ పుట్టిన అదే రోజున నేను పుట్టాను. ఎంత బాధపడుతున్నారు సార్? ఇద్దరు ఒకే రోజున పుట్టారు, వారు మంచివారు, పోయారు, కానీ ఇంకా మీరు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
ఉదయాన్నే క్లాస్కి వచ్చిన దగ్గర నుంచి గొంతు తీసుకుంటారు, ఒక్క దగ్గర గుడ్ మార్నింగ్ పెట్ట నాకు. వాళ్ళు వాళ్ళు నడుచుకునే పద్ధతుల్లో ఉంటాయి సార్ అంతా, ఇలా చూడండి. నీకు సరిగైపోయారా? గెట్ హౌట్ హోమ్. వచ్చే 15th మన కాలేజీ వార్షికోత్సవం, అప్పుడు వెయ్యబోయే డ్రామాల్లో నటించడానికి కానీ పోవడానికి కానీ ఎవరికైనా ఇష్టం ఉంటే నాకు పేర్లివ్వచ్చు. మరుద్భైలారా, మీకు చదివేలాగా రాదు, వీటికైనా పేర్లు ఇవ్వండి సార్. దివిటి, నత్తిగా మాట్లాడుతున్నావు, ఒక సీన్ పూర్తయ్యేలా తొలి కొడుకు వస్తుంది. మాట్లాడేటప్పుడు అలాగే మాట్లాడతాను సార్, యాక్ట్ చేసేటప్పుడు కరెక్ట్ గా చేస్తాను సార్. లేడీస్ ప్లీజ్, ఎనీ వన్ ఆఫ్ యూ నువ్వు యాక్ట్ చేయక్కర్లేదు, ఊరికే వచ్చి నిల్చుంటే చాలు, లడ్డూ లాంటి పిల్లలంతా కళ్ళు అప్పగించి చూస్తారు. పిల్లలు చూస్తారా లేదా కానీ గ్యారంటీగా మీరు చూస్తారు. వద్దులరా, మగాళ్ళలో పేరు అడిగినప్పుడు ఉడుకు పడుకు లేకుండా బొమ్మల్లా కూర్చున్నారు, ఇప్పుడు ఇక్కడ గబుక్కులు లేచి కూర్చున్నారు. అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటున్నాం. పేరు రాయండి సార్. నేను ఆమె కోసం ఎంతో ట్రై చేస్తున్నారా, కొంచెం కూడా నా వంక కన్నెత్తైనా చూడడం లేదు. గజనీ మహమ్మద్ 18 సార్లు దండెత్తాడరా, దండెత్తడం కంటిన్యూ చేయి. ఇంతెందుకు? పోయిన సంవత్సరం మా వీధికి పక్క వీధి అబ్బాయిని ఒక అమ్మాయి చెప్పుతో కొట్టింది, అదే అమ్మాయి అదే అబ్బాయిని ఈ సంవత్సరం అది కూడా నిన్నే లవ్ చేసి పెళ్లి చేసుకుంది, దీనికేమంటావు? అందువల్ల ఎవరెవరికి ఎప్పుడు ప్రేమ కలుగుతుందో చెప్పలేమురా. మన వాళ్ళందరూ బ్యాడ్మింటన్ ఆడుతున్నారా, రారా పోయి వేసేద్దాం మన్మథ బాణాలు. ఆవిడకున్న స్ట్రక్చర్ కి వేసే స్టెప్స్ చూసావా బుజ్జి? అబ్బా బ్యూటీ, పాప బంతాడడం చాలా స్టైల్ గా ఉందిరా, ఎక్సలెంట్ ఉంది. కుమ్మటం కూడా స్టైల్ గానే ఉందిరా. ఇటువంటి పిల్లలు ఆడుతూ ఉంటే నుంచుని చూడనే కూడదు, కూర్చుని చూస్తేనే బాగుంటుంది. కాళ్ళు కీళ్ళు నిప్పట్టో చూడు, అందుకన్నా బాసేసుకో అంతే. ఒప్పుకున్నాం మేమే. ఏ లలిత, బాలు అడగవే, బాగా ఏ అమ్మగారు నోరు తెచ్చి మాట్లాడరా, ఇందులో బాధపడవండి, అసలు మేము లెక్కేసేయ్యూ. ఏ బాయ్, మా బాలు తీసుకుని ఎందుకు అల్లరి చేస్తారు? మేము ఎక్కడ తీసుకున్నామండి, నిజం చెప్తున్నామండి, మేము తీయలేదండి. ఏ లలిత, ఈ పోకిరి వాళ్ళతో మనకేమిటే మాటలు, మంచి గొడ్డుకు ఒక దెబ్బ, కొంచెమైనా సిగ్గు తెర ఉందా? అంటే ఏమిటండి, ఏ కోట్లో ఉంటారు చెప్తే వెళ్ళి కొనుక్కుంటాం. ఏ లలిత, వీళ్ళు బంతి ఒక్కర్లేదు ఏ ఒక్కర్లేదు, వీళ్ళ పోగలేదా కలిసాలో నాకు తెలుసు, రాయపోదాం. బంతాడే బంగారు బొమ్మల్లారా, అబోధించే బగలాడే బామల్లారా, నీ అందాలు నా వేగ బుల్లెమ్మా, నా సరదాలు నీ వేగ చిట్టమ్మా, నీ అందాలు నా వేగ బుల్లెమ్మా,
నా సరదాలు నీవేగా చిట్టమ్మ, అరే బంటాడే బంగారు బొమ్మల్నారా, అబూరించే బగలాడి మామల్నారా. రోజు రాత్రి కల్లోకొచ్చి మనసు దచావే, బందరు లడ్డలు ఉన్నా బులే కన్న సుందరివే, రోజు రాత్రి కల్లోకొచ్చి మనసు దచావే. సోడబుడ్డి అద్దాలు పెట్టుకున్న పాపాయి, సోడబుడ్డి అద్దాలు పెట్టుకున్న పాపాయి, రుగురలు ఇందిరా సూర్యకాంతం కూతుర్రా, బుల్లమ్మ నడిచొస్తే భూకంపం రాదా, ఉషాదేవి నన్ను మరిచిపోతే నా ప్రాణం పోదా. నీ అందాలు నా వేగ బుల్లమ్మ, నా సరదాలు నీ వేగ చిట్టమ్మ, నీ అందాలు నా వేగ బుల్లమ్మ, నా సరదాలు నీ వేగ చిట్టమ్మ. మావా కూతురా మైథిలే, మావా కూతురా మైథిలే, నా మనసు తెలిసిన నా చెల్లి, నా మనసు తెలిసిన నా చెల్లి. ఎదురు నీకు చెప్పలేను చీదరించి ఉమ్మిన, నిన్ను వీడి సాగలేను నీవు నన్ను బొమ్మన్నా. ఎదురు నీకు చెప్పలేను చీదరించి ఉమ్మిన, నిన్ను వీడి సాగలేను నీవు నన్ను బొమ్మన్నా. మల్లె పూలు తెచ్చానే మల్లిక, నీ మైకల్లో ఉన్నానే మేనక, అశర్మిల లవ్లీ నిర్మల, అశర్మిల లవ్లీ నిర్మల. పనజ గిరిజ రోజ జలజ అసరదాగా సైటే కొడత, యమ్మ యమ్మ అసరసంగా విజులు దూత, అసరదాగా సైటే కొడత, అసరసంగా విజులు దూత. ఒరకళ్ళ అంబిక కోపమెల రాధిక, ఒరకళ్ళ అంబిక కోపమెల రాధిక, వగలకు జయప్రద కులుకున జయసుధ, కంఠస్వరం వినగానే గాడిదలే మాదనవా, ముక్కందం చూడగనే రాజులు కలు మాదనవా, అరే బంటాడే బంగారు బొమ్మల్నారా, ఆవూరించే బగలాడే భామల్నారా. నీ అందాలు నా వేగ బుల్లెమ్మ, నా సరదాలు నీ వేగ చిట్టమ్మ, నీ అందాలు నా వేగ బుల్లెమ్మ, నా సరదాలు నీ వేగ చిట్టమ్మ, నీ అందాలు నా వేగ బుల్లెమ్మ, నా సరదాలు నీ వేగ చిట్టమ్మ. ఏ ఉషా, నిన్న మనల్ని గొడవ పెట్టిన వాళ్ళని ఊరికే వదలకూడదు. ఎంత పొగరే వాళ్ళకి పోకిరి రాజకీయ, పాటలు పాడడం డాన్సులు చేయటం. వాళ్ళని వదిలి పెట్టకూడదు అంత అక్కువ ఎక్కిపోయారు. వాళ్ళు చదువుకోవడానికి వస్తున్నారా, పసలు మేపడానికి వస్తున్నారా, నా వెనక ఎత్తుకుతున్నారు. వాళ్ళు నిన్ను తప్పనుకుని ఉంటారు. ఇప్పుడేంటి ఎగతాడి, రండి చిన్నగా వెళ్ళి ప్రిన్సిపల్ గారికి రిపోర్ట్ చేద్దాం. ప్రిన్సిపల్ గారికి రిపోర్ట్ చేస్తే మాత్రం సరిపోదే. ఈ బ్రూట్స్ మీద ఎలా పగ తీసుకోవాలో నాకు తెలిసే. ఇక చూపిస్తాను ఈ ఉష ఎవరనేది. గురు సెంచరీ కొట్టామనుకున్నా, 98 లోనే క్లీన్ బోల్డ్ అయ్యావే. లేదురా బుజ్జి, వాడు బౌల్ చేస్తుంటే ఎదురొచ్చేది బంతిలా కనపడలేదురా. ఉషే స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ వచ్చినట్లయింది. ఇంకేం కొట్టమంటావు? అందుకే అవుట్ అయిపోయాను బుజ్జి. ఆవిడ నా బ్యాటింగ్ స్టైలే కనుక చూసుంటే ఫ్లాట్ అయి ఉండేదిరా ఫ్లాట్. ఏవో కాడు కంటున్నావు. కను కను. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యు డోంట్ మైండ్, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఓ యెస్, దానికేంటి? రాళ్ళంగా మాట్లాడరా, మాట్లాడు మాట్లాడు. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో రాశిఫలాలు చూశాను. వాడు రాశికి కొత్త యోగం, నా రాశికి అంత నష్టం. ఏమీ లేదు, మీరు క్రికెట్ ఆడటం చూశాను. క్రికెట్ అంటే నాకు భలే ఇష్టం. ఎంత స్టైల్ గా ఆడారు,
మీరు ఆడడం చూసి మీరు పులకరించి పోయాను. కపిల్ దేవ్ కూడా ఓడిపోతాడేమో, అంత గ్రేట్ గాడరే. ఆడపిల్లలు మొత్తం మీ మాట చెప్పుకుంటున్నారు. చెప్పలేవండి, మీరు త్వరలో సినిమాలో హీరో అయినా అవ్వచ్చు. ఏది ఏమైనా నేను మీ ఫ్యాన్ అయ్యాను. ఇఫ్ డోంట్ మైండ్, మీ సిగ్నేచర్ కొంచెం కావాలి. ఆటోగ్రాఫ్ బుక్ అనేది నోట్ బుక్ తీసుకొచ్చాను. పర్వాలేదులేండి, కొంచెం కింద పెట్టండి. ఇదే 10,000. రాజా ఫస్ట్ బిఎస్సీ కెమిస్ట్రీ ఇస్ వాంటెడ్ ఇమీడియట్లీ ఎట్ మై ఆఫీస్ ప్రిన్సిపాల్. రాజా గెట్ అప్. మీ గురించి ఇంత క్రితమే ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ జగదీష్ గారు నాకు రిపోర్ట్ చేశారు. పొగరు పోతువారి రోడ్ సైడ్ రోమియో అయ్యావా? ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లకి లవ్ లెటర్ రాస్తాం. నా ముద్దుల ఉషాకి రాజా రాసే లవ్ లెటర్. ఎంత దూరం వచ్చావు నువ్వు? రెచ్చగా కౌగులించుకోవాలని, ముక్కటగా ముద్దులు పెట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. విత్ స్వీట్ టీచర్ యువర్ లవింగ్లీ రాజా. రాస్తావురా? రాస్తావు. ఈ విధంగా నేను ఎవరికి లవ్ లెటర్ రాయలేదు. చక్కగా యాక్ట్ చేస్తున్నావు, చక్కగా యాక్ట్ చేస్తున్నావు. ఈ మాట చెప్తామని తెలిసే ఈ లెటర్ లో ఉన్న నీ సిగ్నేచరు, మన ఆఫీస్ లో ఉన్న నీ సిగ్నేచరు వెరిఫై చేసి చూశాను. రెండు కరెక్ట్ గా ఉన్నాయి. నన్ను మోసం చేయలేవు చూడు. కిందనున్న సంతకం మాత్రమే సార్ నాది. పైన రాసిందంతా నా హ్యాండ్ రైటింగ్ కాదు సార్. నీ హ్యాండ్ రైటింగ్ కనిపెడతామని ఇతరులు ఎవరి చేత రాయించి సంతకం మాత్రం నువ్వు పెట్టేసి హుషారుగా ఉంటావని ఉష నాతో చెప్పింది. అది కరెక్ట్ గా ఉందాయి సార్. యాక్చువల్ గా ఏం జరిగిందంటే, ఐ డోంట్ వాంట్ ఎనీ ఆఫ్ యువర్ ఎక్స్ప్లెనేషన్. నీ గురించి మిగతా అమ్మాయిలు ఎంక్వైరీ చేశాను. నువ్వు ఆ పిల్ల వెంటబడి తిరుగుతున్నావుట, అల్లరి చేస్తున్నావుట, మాటలు పడుతున్నావుట. యూ హావ్ కంప్లీట్ ఎ బండిల్ ఆఫ్ మిస్టేక్స్. నేను నీ మీద యాక్షన్ తీసుకోగలను, కానీ నువ్వు పెద్ద రికమెండేషన్ తో వచ్చావు కదా. దట్స్ వై ఐ ఆమ్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అగెన్స్ట్ యూ టుమారో ఇన్ ద బోర్డ్ మీటింగ్. దుర్యోధనుడు. దుర్యోధన అయింది, అర్థమైంది. ఒరే పోషన్ బాగా చదివావురా, స్టేజ్ మీద బాగా యాక్ట్ చేస్తావా? ఏమిటా డే అంటున్నావు? డెఫినెట్ గా యాక్ట్ చేస్తాను సార్. దుశ్శాసన దుశ్శాసన ఏంటి? ఉలుకు పడుకు లేకుండా నిలబడ్డావేంట్రా? నీకేలా చెప్తున్నాను, కుసజోలికి వెళ్ళొద్దురా అన్నాను. వినలేదు, వెళ్ళావు. అనుభవించు, రేపు కాలేజీ బోర్డు మీటింగ్ లో నిన్ను సస్పెండ్ చేయాలని తీర్మానించబోతున్నారు. అయినా నాకు గతిలేక అవసరానికి నేను యాక్ట్ చేయమంటున్నాను. బుద్ధిగా యాక్ట్ చేయి. పాంచాలి కట్టిన చీరను ఊడదీస్తావు. పాంచాలి మామూలుగా కాలేజీకి వచ్చేలాగా బొట్టి కిందకి లూజ్ గా చీర కట్టుకురావద్దు, పైకి లాగి టైట్ గా కట్టుకురా. ఏమిటే ఏ మొద్దు, చీర ఊరదీసేలా ఒక భావన వస్తే చాలరా? వారెక్కడ గుండుకృష్ణుడు? ఇక్కడే సార్. వెంటనే ఏం చేస్తానంటే గడకర్ర తీసి నిన్ను పోటు పొడుస్తాను. పైనుంచి కంటిన్యూస్ గా నువ్వు చీరల్ని వదులుతూనే ఉండాలి. ఏమిటే మహాభారతం తాలూకు ఎస్ఎల్సి పిండి పిండి పాంచాలి శబ్దంగా రూపొందించాలరా? దయచేసి రామాయణాన్ని అరణ్యకంటగా మార్చి పడగలరా? మీరు ఇంగ్లీష్ ప్రొఫెసర్ కదా, షేక్స్పియర్ వదిలేసి ఈ డ్రామా ఇంటికి వస్తున్నారు సార్? షేక్స్పియర్ డ్రామా వేస్తే షేక్స్పియరే వచ్చి యాక్ట్ చేయాలి. ఈ కాలేజీలో ఎవర్రా కరెక్ట్ గా ఇంగ్లీష్ మాట్లాడేది? మిమ్మల్ని చేస్తే కదా. అంకుల్ శకున్ గారు చెప్పిన ప్రకారం నడుచుకుంటాను. ఈ సభను అలంకరించవచ్చిన సుందరి ద్రౌపది, రా నా చెంతకురా. నీవి కౌరవుల గౌరవాన్ని హరించదలిచావే నేను నెప్పటికీ క్షమించలేను. పగకి పగ, పగకి పగ, టిట్ ఫర్ టాట్, టిట్ ఫర్ టాట్. పోయిన చూడా దుర్యోధన, నా పరువు కాపాడరా. తమ్ముడు దుశ్శాసన, మనల్ని తుచ్చులుగా ఎంచిన ఈ పాంచాలిని మన సభ సమక్షంలోనే అవమానపరచు, మానభంగం చేయి. తమ్ముడు ఇక ఈనాడు నీకెదురే లేదు. అమ్మాయ్యా అదృష్టం. చిచి వీరితో రిహార్సల్ చేసి వీడి నచ్చిన ఒక నాకు పట్టుకుందిరా. దుర్యోధన, నీ ఉత్తరవిచ్చినను ఉత్తరవీయకున్నను ఈమెను నేను మానభంగం అనుభవించే తీరుతాను. పాపమే చెయ్యిన నన్ను అపవాదకు గురి చేసినట్టి పాతకు రాలా? పాంచాలి ప్రేమలేఖ రాశానని నా మీద ఒక కట్టుక దాల్లి నా కావ్య నాయకి, నా కథానాయకి. చెయ్యి పట్టుకోవాలని ఆశించానని రాశావే చెయ్యి పట్టుకోనా? ముద్దు పెట్టుకోవాలని ఆశించానని రాశావే నిన్ను ముద్దు పెట్టుకోనా? పట్టుకోనా ముద్దు పెట్టుకోనా, లేక నిన్ను కౌగలించుకోనా?
బాగుందా ఈ దివిటి దుశ్శాసనుడు ఏమనుకుంటున్నాడు? రాసిన డైలాగ్స్ అన్ని వదిలేసి నోటి పెట్టి వాగుతున్నాడు. ఏ అపరాధము చేయకుండా నేను రేపు శిక్ష అనుభవించబోతున్నా. అపరాధాన్ని కావాలని నేనే వచ్చి రేపు శిక్ష అనుభవిస్తే నీపై పగ సాధించినదే వదిలిపెట్టనే అనుభవద్దు. నటించమని చెప్తే నిజంగానే చెరవ తీస్తాడేది? వస్తున్నా నారీమణి. ఈ కృష్ణుడే కాదే, ఆ నిజ కృష్ణుడే వచ్చినా నిన్ను కాపాడలేదు. ఎంత పొగర్రా నీకు, ఎన్ని గుండెలుంటే నా చెల్లెల్ని ప్రేమిస్తావురా నువ్వు? నాయక, వీణ్ణి ముక్కలు ముక్కలు చేయకుండా వదిలిపెట్టకూడదు. నువ్వు నీ బాబుకి కట్టుకున్న దానికి పుట్టినోడివి కాదురా, ఉంచుకున్న దానికి పుట్టినోడివిరా. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని లవ్ చేస్తావురా నువ్వు? నేను నేను నన్ను రాజమని చచ్చిపోతాడు. రండి రండి. కొట్టడంతో అయిపోయిందా? నీకు ఇంకేమైనా బాకీ ఉందా? మళ్ళీ నా చెల్లె జోలికి వచ్చావో నరికిపోరా. నరకండి, కొట్టండి, ఏం కావాలన్నా చేసుకోండి. రండి. కానీ ఒకటి, మీరెంతగా నన్ను హింసించినా నా హృదయాన్ని జన్మలో మార్చలేరు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ మార్చలేరు. తమ్ముడు జయపాలు, విన్నావా ఈ దారుణాన్ని? ఎదురుగా ఉన్నాడే రౌడీ విధవ మూర్తి, వాడు నా మేనల్లుని నడు రోడ్ల ఘోరాతి ఘోరంగా కొట్టాడయ్యా. తమ్ముడు, నేను వాడిని ఎంతో ప్రేమగా పెంచాను. తమ్ముడు, నేను వాడిని ఎంతో గారాబంగా పెంచాను. మరి ఇంకెవడైనా వాడి మీద చేయి చేసుకుని ఉండుంటే వాడు జుట్టు పట్టుకుని దుమ్ము దులిపేస్తాదని. తమ్ముడు జయపాలు, నా రాజా, నువ్వు వాడిని ఊరికే వదలొద్దు. అక్క, జరిగిందంతా నేను విన్నాను. నీ మేనల్లుడు చేసిన కార్యానికి మూర్తిగాడు వాడిని నడు రోడ్లో కొట్టి మాత్రమే వదిలేశాడు. ఇదే మా చెల్లెలయ్యుంటే, ఇటువంటి పని నీ మేనల్లుడే గనక చేసింటే నేను వాడిని నరికి పాసేసి ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు వెళ్లి వాడిని అరగనంటావు? ఈ చైన్ జైపాలు ఎప్పుడు ఏం చేసినా న్యాయానికే తోడ్పడతారు. ఏంటి పిన్ని, టీవీ ఆఫ్ చేశావు? టీవీ రిపేర్ రా. టీవీ మాత్రమే రిపేర్ కాదే, కాలేజీలో నీ పేరు కూడా రిపేరే. ఏమంటున్నావు అక్క? ఏమి తెలియనికు మాట్లాడికే అమ్మలు, నేను మాత్రమే కథలు రాస్తున్నాను అనుకున్నా. నువ్వు కూడా కట్టుకథలు అడుగుతున్నావే. కాలేజీలో జరిగిందంతా నీ ఫ్రెండ్స్ వచ్చి నాతో చెప్పారు. నీ గుండెలు నువ్వు చేసుకుని చెప్పు. ఆ అబ్బాయి నీకు లవ్ లెటర్ రాశాడని ఒక చిన్న కథ చెప్తా వినమ్మా. అమాయకంగా తలంచుకుని ఉన్న ఒక గంగిగోవును చూసి మా తోటలోకి వచ్చి మేసింది మేసిందని ఒక పొగరబోతూ అరిచిందట. చుట్టూ ఉన్న అంతమంది ఆ పశువును పాపం సాగుకొట్టారట. మనం మేయకుండానే దెబ్బలు తిన్నామే, నిజంగా మేస్తే ఏమిటని ఆ పశువు మేసేసిందట. ఉషా, ఇందులో తప్పు. ఆ పశువుదంటావా లేక ఆ పొగరబోద్దంటావా? తప్పు చేయడం గురించి మనస్సాక్షి ఉన్నవాళ్లే విచారపడాలి, నీకెందుకే? ఉషా, ఇప్పుడు అబ్బాయిని కాలేజీ నుంచి డిస్మిస్ చేశారే, అందువల్ల నీకేమిటి సంతోషం? ఆడవాళ్ళని హింస పెడితే పాపం అంటారు, కానీ ఆడవాళ్ళం మనమే ఆ పాపం చేయకూడదే. పాపాన్ని మూట కట్టుకోవడం అంత మంచిది కదే ఉషా. ఒక్క గిల్లి జోలపాడి పాడిన కథలా? ఆ రోజు నువ్వే వాడు తప్పు చేశాడు, వాడికి పనిష్మెంట్ ఇవ్వండి అని రిపోర్ట్ చేశావు. ఈ రోజు నువ్వే వచ్చి తప్పు నేను చేశాను, వాడికి పనిష్మెంట్ తగ్గించండి, డిస్మిస్ చేయొద్దండి అని చెప్తున్నావు. రోజుకో చట్టం మార్చడానికి నేనేమైనా తొగ్గరకినా? ఏదో
నీ తప్పు నువ్వు రియలైజ్ చేశావు. నాకు హార్ట్ ఉంది, అనవసరంగా ఒక అబ్బాయి లైఫ్ స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు. బికాస్ ఐ ఎమ్ ఎ ప్రిన్సిపాల్ విత్ ఎ ప్రిన్సిపల్, దట్స్ వై ఐ ఆమ్ గోయింగ్ టు సస్పెండ్ బోత్ ఆఫ్ యూ. జ్యోతి వచ్చిందరా? రాలేదు, రావాలి ఇంకా. గురు నిన్న ఎక్కడనే వెతికేదరా? ఏంటి ఇక్కడ ఉన్నావు? జ్యోతి కోసం వచ్చానరా. నా దురదృష్టం ఏమో తెలీదు, నాకు జ్యోతి లభించడం లేదురా. కంగారు పడగురు, నువ్వు ఎదురు చూసే జీవన జ్యోతి గురించి ఓ గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. ఈ రోజు కాలేజీలో ఏం జరిగిందో చెప్పనా? ఇఫ్ యూ డోంట్ మైండ్, నీతో నేను కాస్త మాట్లాడచ్చా? ఉషా, ఒక నిమిషం అవుతావా? నువ్వు ఆగవని కూడా నాకు బాగా తెలుసు. నా వంట చూడటానికి కూడా నీ మనసు ఒప్పుకోదు. నాతో మాట్లాడతావో లేదో నేనేం చెప్పదలుచుకున్నానో అది నీకు చెప్తాను. నేను చేసిన తప్పు జీవితంలో ఏ అమ్మాయి మర్చిపోనూ లేదు, మన్నించను లేదు. నా కోసం ప్రిన్సిపల్ గారితో చెప్పి డిస్మిస్ కావాల్సిన నన్ను సస్పెండ్ చేయించావు. ఇందుకు నేను థ్యాంక్స్ చెప్పాలంటే మాటలే చాలు, నిజం చెప్పాలంటే మాటలే లేవు. అన్నిటినీ మించి నన్ను ప్రేమిస్తున్నావు లేక ద్వేషిస్తున్నావు, ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్, బట్ స్టిల్ ఐ లవ్ యూ. నాయక, నాయక, చూశారట్రా, చూశారా? చూశామే. రథం ఎత్తుకుంటే నేల అదురుతుందిరా. నాయక మీరు ఊ అంటే చాలు, ఆ రథాన్ని ఎత్తుకొచ్చి నేను బంగ్లా గేటు ముందు నిలబెట్టేస్తాం. ఈ అమ్మాయి సారునా? ఇంకో అమ్మాయి కావాలనా? లెఫ్ట్ రైట్, ఆవిడ టైపు రా. ఆవిడ దగ్గర ఏదైనా తోక జాడించారంటే లెఫ్ట్ లో ఒకటి రైట్ లో ఒకటి ఇస్తుంది రా, జాగ్రత్త. ఆరంభంలోనే అపశకనం పలికాడు. నాకు ఇదివరకు లెఫ్ట్ లో వస్తారు రైట్ లో వస్తారు వాయించింది నాయక, అందుకే అల్లా. పట్టుకురండి రా దాని జాతకాన్ని, అప్పుడు లెక్క తేలుస్తారా. ఇతరమ్మా, మేమిద్దరం ఎందుకని మీ ఇంటికి ఇలా వచ్చామంటే మీ కుటుంబానికి ఉపకారం చేద్దామనే సదుద్దేశంతో. అందుకే కదా నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. విషయానికి వద్దాం, వద్దాం. మా నాయకులు ఉన్నారే, వారిది పెద్ద మనసు. అంతేగాని వారికి మీ మీద చిన్న అభిమానం. మేము ఎందుకు వచ్చామంటే రండిరా, రండి. విజయవంతం త్వరగా చెప్పండి రా. నాయక, జననాయక, తమ పేరు చెప్పిన వెంటనే ఏం మర్యాద? రాజ మర్యాద. ఒరే ఒరే, ఇదంతా నా ముందు చెప్పకండి రా. ఇది తిరగండి. ఏమిట్రా ఎంగి విని దాండ్రించి ఉమ్మింది, ఎండిపోతే మీకు చూపించలేమే అని గాలి పడకుండా తుండుగుడ్డు కప్పు మరీ వచ్చాం. బొండ్రా చవట వెతవల్లాను, మీరంతా వెళ్తే ఇలాగే కాంతి ఉమ్మేస్తాను. నా పేరు చెప్పారా? మీ పేరు చెప్పిన తర్వాతనే ఉమ్ములు ప్రారంభం. కనెక్షన్ కట్ చేయకుండా చేయి పెడితే ఇలాగే షాక్ కొట్టుందిరా. నేను మెయిన్ స్విచ్ ఆఫ్ చెయ్యబోతున్నాను. మంచిని పెంచాలన్నదే ఈ పాఠశాల లక్ష్యం, కానీ ఆ లక్ష్యాన్ని అమ్మాయి పాడు చేసింది. పాపం పేద పిల్లని ఉద్యోగం ఇస్తే కంప్లైంట్ మీద కంప్లైంట్ తెచ్చి నా పేరే చెడగొట్టింది సార్. సార్ ఊళ్ళో మీకు చాలా మంచి పేరు సార్. మరి సార్ మీ పేరేంటి సార్? రంగసామి. అది వాచ్మెన్ పేరు. నేను నిరుపేదను సార్, ఏ పాపమో ఎరగను. నా మీద అపనిందలు వేస్తున్నారు. పిల్ల మాటల బట్టి చూస్తుంటే తప్పుడు పిల్లలా తెలియడం లేదే. పాపం, మీరు పాపం అవుతున్నారు, కానీ ఆ పిల్ల క్యారెక్టర్ సంగతి. నాకు ఈ స్కూల్ పరువే ముఖ్యం. కానీ నిరుపేద అని ఆలోచిస్తున్నా. అలా దయదలచడానికి రూల్స్ ఒప్పుకోవు సార్. మేనేజ్మెంట్ నన్నే గారి పడుగుతారు, ఈ పిల్ల మీద యాక్షన్ తీసుకోదలిచాను. పాపం ఆడకూడదు. నాయక మొత్తానికి చక్కని ఐడియా వేశారు. ఇటువంటి సత్కార్యాలన్నీ సారు గాని మన నాయకులు గాని చేయగలుగుతారు. తీసుకోండి, ఈ స్కూల్ యొక్క గౌరవమే మీ చేతుల్లో ఉంది. తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. నాకు లాఠీ తగలకూడదా? అయ్యో బోరు కొడుతుంది. చూసావట్రా, పూర్వం మనవాడు ఆడుతూ పాడుతూ ఉండేవాడు, ఇప్పుడు చూడు దెబ్బతో ఎలా తగ్గిపోయాడు. గురు బాధపడకరా, మూడుకురా. ఇప్పుడు మన కాలేజీలు అరేంజ్ చేసేట్టు
వెరీ వెరీ ఇంపార్టెంట్ టూర్. దాన్ని నేనే కండక్ట్ చేస్తా. మీరా? అప్పుడు తప్పకుండా ఖర్చుల్లో గోల్మాలే. అప్పుడు నువ్వు రావడం లేదు, నీకు ఒళ్ళు బాగోలేదని కట్టి పారేస్తాను. ఇంతకీ తమరెలా, ఒంటరిగానా ఫ్యామిలీతోనా? అఫ్కోర్స్ ఫ్యామిలీతోనే. నా ఫ్యామిలీ బయట నువ్వు చూడక్కర్లేదా? బట్ నా డాటర్ రావడం లేదు. అయితే నేను రాను. ఈ టూర్కి మీరందరూ డెఫినెట్ గా తప్పకుండా రావాలి. ఎందుకంటే దిస్ ఇస్ ఎ కంపల్సరీ టూర్. పార్టికులర్లీ గర్ల్స్ దేనైనా మిస్ చేయవచ్చు, ఈ టూర్ ని మిస్ చేయనేకూడదు. ఓకే? అందరూ స్నానం చేసి రెడీగా ఉండాలి. మనం మైసూరు ఒక రౌండ్ కొట్టి వస్తాం. మీకు బుర్రలేదు సార్? ఒళ్ళు బాగలేదంటే వినిపించుకోరే. ఒళ్ళు బాగలేదా? తప్పకుండా తప్పకుండా. అర్థమైన గట్టి తింటాం. అయ్యో నాకు కాదు, వాడికి. మీకు కనపడదు వినపడదు. ఒళ్ళు కాలిపోతుంది, వేరుకు చూస్తున్నట్టుంటారేమిట్రా? ఒక డాక్టర్ని పిలుచుకురాకూడదు? బెంగళూరులో మాకేం తెలుసు సార్? నోటి పగ వస్తుంది. ఇది బెంగళూరు మంచి సార్, అందుకే అలా. ఇప్పుడు బెంగళూరు నాకు మాత్రం తెలుసా ఏంటి, ఈ మిడ్ నైట్ లో పశువుల డాక్టర్ కూడా రాడు. అది సరే, ఎలాగైనా వెతికి ఒక డాక్టర్ తీసుకొస్తాను. అంతవరకు వారికి ఫస్ట్ ఎయిడ్ చెప్పుకుని వీరికి వస్తాను. జ్వరం ఎటుపక్కరా సార్? అడ్డంగా ఎవరో పడుకుంటున్నారే. కళ్ళు కబోర్డు పెడుతున్నాడు, వీళ్ళు చూసుకోండి. నేను తోడుగా పడతాను. తిండికి మాత్రం కరెక్ట్ గా టైంకి వచ్చి కూర్చుంటారు. చూడండి, చక్కగా కలిపినా తినండి. నా అవస్థ చూశారా? రాజాకు జ్వరం అని పడుకున్నారు. అర్ధరాత్రి డాక్టర్ కోసం తిరిగి తిరిగి వెంట పెట్టుకుని మరీ తీసుకొచ్చాను. ఇదంతా ఎందుకు చేస్తున్నాను? మీ బోటి విద్యార్థ సంక్షేమం కోసమనే. ఊరికి వెళ్ళగానే ప్రిన్సిపాల్ గారు చెవులు వెయ్యండి. పాప చూసి మరీ భోంచేయి. వెనకాలం కనాలు కూడా ఉన్నాం. రాజా పండు బాగలేదు, టూర్ పెట్టిన స్టూడెంట్స్ అందరూ జాలీగా ఉన్నారు, కానీ రాజా మాత్రం చాలా డల్గా ఉన్నాడు. అవునే, నేను కూడా చూశాను. నోరు ముసుకోండి సార్. ఇదిగో బాబు. ఇతని పేరు పి రాజా. ఇంజక్షన్ ఇచ్చాను, ఈ టాబ్లెట్స్ వాడండి, తర్వాత చూస్తా డాక్టర్. నా కొడుకు ఒళ్ళు బాగోలేకపోయినా కూడా నేనేం బాధపడదు, కానీ నా దగ్గర చదువుకుండే స్టూడెంట్ కి ఒళ్ళు బాగోలేకపోతే నాకెందుకు చాలా బాధగా ఉంటుంది. రాజాకి ఏం ప్రమాదం తెలుసదా? ఒకవేళ క్లైమేట్ చేంజ్ వల్ల జ్వరం వచ్చుంటుందట. ఎవరు అందువల్ల రాలేదు సార్? పచ్చబొట్టు కొడుకున్నాడు, దాని రియాక్షన్. పచ్చబొట్ట జ్వరం రాక అవుతుంది. ప్రేమ తెచ్చిన పాటల ఉషా అని పచ్చబొట్టు పొడిగించుకున్నావా? రాజా అలా ఉసూరు అంటే కూర్చుంటావేమిట్రా, హుషారుగా ఉండు. ఈ లొకేషన్ చాలా బాగుంది, ఈ రోజు రాత్రి మనం ఇక్కడే ఉంటాం. ఈ చోటు నాకు కూడా బాగా నచ్చింది. టూర్కి వచ్చిన దగ్గర నుంచి మనం అంతా హుషారుగా ఉన్నాం, చాలా డల్గా ఉంది. ఉషా
నిమిషం ఆగు. ఉషా, నిన్ను మర్చిపోవాలనుకున్నా నా వల్ల కావడం లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తేనే నేను బ్రతుకుతా, లేదంటే నేను చనిపోతా. నేను బ్రతకడం చాలను నీ చేతిలో ఉంది. ఈ రోజు రాత్రి 12 గంటల్లోగా నీ నిర్ణయం చెప్పు. కొలిచానే దేవతగా ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా, నీ తలపులనే పల్లవిగా హృదయమనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా, నీ తలపులనే పల్లవిగా చేసి పిలిచా. నీ చెవి కది చేరకపోతే, నీ చెవి కది చేరకపోతే జీవితమే మాయని చింతే, జీవితమే మాయని చింతే. హృదయమనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా, నీ తలపులనే పల్లవిగా. సాక్ష్యం నా ప్రేమకు నీరే సాక్ష్యం, నీ కోపము నిప్పుల సాక్ష్యం. నీటికి నిప్పులు ఆరు, నీ కోపం ఎప్పుడు తీరు. నీ ప్రేమే కరువైపోతే, నీ ప్రేమే కరువైపోతే నే లోకము విడిచిపోతా, నే లోకము విడిచి పోతా.
మీద ఆధారపడి అమ్మ మామ తమ్ముడు చెల్లాయి ఒక కుటుంబమే బ్రతుకుతుంది. మీరు పేదగా ఉన్నా పొరుగుగా బ్రతకాలని నాశ, కానీ వాడు నా శీలాన్ని బలి కొరుతున్నాడు. వాడు చెప్పినట్లుగా నేను వినలేదని వాడి పరపతిని ప్రయోగించి నా ఉద్యోగం పోగొట్టాడు. టీచర్ పనిపోయినా పర్వాలేదు, నాలుగేళ్లలో పని చేసుకునైనా బ్రతకగలను, కానీ ప్రతిరోజు రాత్రి రౌడీని పంపి గొడవ పెడుతున్నాడు. మీరైనా కాపాడాలి సార్ ఈ పేదరాన్ని. భయపడకుండా ఇంటికి వెళ్ళిపోమ్మా. ఒక లక్ష ఒక రూపాయి ఖర్చైనా సరే, లేక 2 లక్షల 2 రూపాయలు ఖర్చైనా సరే, ఈరోజుతో ఆటో ఇటో తేలిపోవాలి. నువ్వు పెద్ద పత్తిలో మాట్లాడవు కదా, నిన్ను అసలు మేము బతకనిస్తాం అనుకున్నావా? అయ్యా నిన్నేం చేస్తున్నా ఇక్కడ అడిగే లేదా? నాయక మీరు ఇప్పుడు చెప్పినా కూడా మేము పార్టీ మారిపోతాం. నేను మాట్లాడితే చాలా లేక నా చెయ్యి చేత మాట్లాడించాలా? రేగులు తీసి మెళ్ళో వేసుకుంటాం, తోలు ఒలిచి తోలు కడతానరా. ఒకడికి చెప్తా వినండిరా, మీ నాయకుడికి దిల్లుంటే వాడు ఒకడికే పుట్టాననుకుంటే రేపు రాత్రి ఇదే స్పాట్ లో 7 గంటలకు వెయిట్ చేస్తా. రమ్మనంట్రా, నువ్వు చల్లగా ఉండాలి, ఈ తాగుబోతు విధవలకి బుద్ధి చెప్పు. ఎక్కువగా మాట్లాడకండిరా, చేతల్లో చూపిద్దాం. 6:30 నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎక్కడా కనపడ్డే మహాపతివ్రతను ఏదో ఉద్ధరిస్తాను అన్నాడు, మర్చిపోయాడా? లేదు నాయక, భయపడ్డాడు. కాదు, దమ్ముతాలకు దక్కున్నాడేమో. 7 కావడానికి ఇంకా 1 నిమిషం ఉంది, అంతవరకు వెయిట్ చేద్దాం. కిందులేయడానికి వెళ్ళారా? ఒంటరిగా వచ్చాడు దాడి. ఈ దాడి ఒంటరిగానే వచ్చాడురా, నువ్వు పేడివి, అందుకే రా బాడీ గార్డ్ తో వచ్చావు. ఒరే ఒరే ఒరే, నా అంగబలం నువ్వు తెలుసుకోవాలనే రా, పటాలని వెంట పెట్టుకొచ్చాను. అంగబలాన్ని నమ్ముకుని వచ్చావురా నువ్వు, నేను సొంత బలాన్ని నమ్ముకుని వచ్చాను రా. రే నాతో గొడవ పెట్టు, నాతో గొడవ పెట్టుకున్న వాడెవడికి అడ్రస్ ఏం లేదు. నాతో గొడవ పట్టేవాడెవడు ప్రాణాలతోనే లేదురా. నువ్వు చెప్పినట్టుగా ఈ స్పాట్కి 7 గంటలకు వచ్చావు, నేను ఈ స్పాట్ లో చెప్పినట్టుగా నడుచుకోవాలి కదా. నే తలుచుకుంటే ఏ తిలకైనా సరే తప్పించుకోలేదురా, దాన్ని తీసుకొచ్చి నా గూటులో బంధించకుండా వదిలింది లేదురా. నువ్వే చిలక మీద కన్నేసిన దాన్ని యుక్తిగా నేను కాపాడకుండా వదిలింది లేదు, ఆడిన మాట తప్పింది లేదు. అది చూస్తానరా, నీ కళ్ళ ముందే ఆ చిలకను చేపట్టుకుని లాక్కుపోతారా? నువ్వేం చేయగలుగుతావో చూస్తా. ఓకే, భయపడతానుకున్నావా? ఏంట్రా పూరికేకలో, ముందు నా నోరు మాట్లాడింది, ఇప్పుడు నా కత్తి మాట్లాడుతుందిరా. నాయక మీరు ఊమనండి, వీడు గొంతు కట్ చేస్తా. దీన్ని కూడా మీరు కట్ చేయలేరురా? ఏమిట్రా మురుగుతున్నారు? చర్మం వలిచి చెప్పులు రా, చెప్పులు కుట్టించుకుంటా ఏమనుకున్నారు? నాయక వృధాగా ఈ కిరాయి కుక్కల్ని రెచ్చగొట్టకు, ధైర్యం ఉంటే గోదాలోకి నువ్వు దిగరా. నేను సింహాన్ రా, నీతో గొడవ పడ్డం నాకు మహా అసహ్యం రా, అందుకే ఒక పుడి పటాలాన్ని వెంట పెట్టుకొచ్చాను, వదులుతాను చూడు. రై ఖాళీ ఖాళీ, ఈ రోజుతో నువ్వు ఖాళీ. రై గోపాల్, గోపాలు కాదురా నువ్వు, పాపాలువి. రై బాసు, బాసు ఈ పొడితో చెల్లిపోద్ది నీ కేసు. రై రాజు, రాజు ఈనాటితో నువ్వు క్లోజ్. రై వాణ్ణి నరికి పోగులు పెట్టి మూట కట్టి ఇంటికి తీసుకురండిరా. Thank you.
స్కూల్లో ఎంతో జాలీగా ఉండేది. అక్కడంతా సరదాగా ఉండి ఇక్కడికి వచ్చి క్లాస్ అటెండ్ చేయాలంటే బోర్ కొడుతుంది కదా. నాకేమిటో క్లాస్ అటెండ్ కావడంలో బోర్ లేదు. అదే నా మనసు క్లాస్ లో ఉంటుంది. కానీ జోకొచ్చు సరే, ఓ పక్కన జాలీగా ఉన్నా మరో పక్కన భయంగానే ఉంది. ఎవరైనా మనల్ని చూసి వెళ్ళి అన్నయ్యతో చెప్పేస్తే. నాకు ఆ భయం లేకపోలేదు, కానీ అన్ని భయాలను మించి ప్రేమిస్తేనే ఒక థ్రిల్ ఉంటుంది. గడుసు వయసు చిలిపి సొగసు
నాకేమీ ప్రయోజనం లేదు. అలా చేయడానికి మీ అక్క హృదయం లేనిది కాదు, ప్రేమ గురించి తెలియంది కాదు. ఐ నో వాట్ ఈస్ వాట్ ఉషా. తప్పు ఎవరు చేసినా అపనిందులు ఆడవాళ్ళ మీద పడతాయి. మీ అక్క పడాల్సిన అపనిందులన్నీ పడిపోయింది. అట్లీస్ట్ నువ్వేనే లక్షణంగా జీవించకూడదా అన్న పేరాసితోనే ఇవన్నీ చెప్తున్నాను. ఉషా, చిన్నపిల్లల్ని మనం నిప్పు ముట్టుకోకమ్మా, ముట్టుకుంటే కాల్చుమని చెప్తాం, అది నమ్మదు. కాలిపోయిన తర్వాత తెలుసుకుంటుంది. నువ్వు కాల్చుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే నా బ్రతికే దానికి నిదర్శనం. ఇదంతా తెలుసుకుని నువ్వేమో జాగ్రత్త పడకూడదా. ఉషా, మీ అన్నయ్య నిన్ను చంపేస్తాడని నువ్వు భయపడుతున్నావు. నేను భయపడేది ఏమిటంటే మీ అన్న వల్ల ఆ అబ్బాయికి ఏ ప్రమాదం జరగకూడదని. ఆ అబ్బాయి లెటర్లో రాశాడు మీకోసం తన ప్రాణాన్ని అర్పిస్తానని. ప్రేమ పేరుతో అతని జీవితంతో చెలగాటు వాడుతూ ఆ అబ్బాయి ప్రాణాలు బలి తీసుకోవద్దు. ఉషా, మీ అన్నయ్య నిన్ను చంపేస్తాడని నువ్వు భయపడుతున్నావు. నేను భయపడేది ఏమిటంటే మీ అన్న వల్ల ఆ అబ్బాయికి ఏ ప్రమాదం జరగకూడదని. ఉషా, నువ్వెందుకు నాతో మాట్లాడడం లేదు నాకు అర్థం కావడం లేదు. నా మీద కోపమా? నువ్వు నాతో మాట్లాడకపోవడానికి రీజన్ ఏమిటి? వాట్స్ రాంగ్ విత్ యూ ఉషా? ఏమిటి గురు, వచ్చి ఎక్స్పెరిమెంటే మొదలుపెట్టలేదు, అంతవరకు నువ్వు వేలు కొట్టుకున్నావే. నేను వాచ్ చేస్తూనే ఉన్నాను, నువ్వు పరధ్యానంగా ఉన్నావు, కొంచెం కేర్ఫుల్గా ఉండకూడదు. అట్లీస్ట్ నువ్వైనా నా కోసం బాధపడుతున్నారా? ఉషా, నాతో మాట్లాడతావా మాట్లాడవా? ఉషా, నాతో మాట్లాడతావా మాట్లాడవా? ఉషా, నాతో మాట్లాడతావా మాట్లాడవా? ఉషా,
మనసు అనేది నీకు నిజంగా ఉంటే ఇలా ఒక్కసారి చూడు ఉషా. ఒక్కరోజు కూడా నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా నేను అసలు ఉండలేను. అవును నేను మాట్లాడుతూనే ఉన్నా, నువ్వు ఎటో చూస్తున్నావే. అయ్యో అక్కడ అన్నయ్య ఉన్నాడండి. నువ్వు పోనే పట్టాపితో మాట్లాడి సెటిల్మెంట్ చేస్తాను. ఏమిటలా చూస్తావు చూడు, నేను ఆడపిల్లల విషయంలో మోసమే చెయ్యను. నాకు ఇవ్వడం చాలా భయంగా ఉందండి. ఎందుకు నువ్వు భయపడతావు? ఏనాటికైనా ఒకనాడు ఈ విషయం బయటకు రాక తప్పదుగా. అందుకు నేనే మీ అన్నయ్యతో మాట్లాడతాను. అయ్యో వద్దండి. నువ్వు ఊరుకో ఉషా. ఇదేంటి కుర్రాడు సైకిల్ లా ఉందే, నేనైనా గుర్తుకొచ్చాడా? నీకు ముఖ్య విషయం చెప్పాలి. ఏమిట్రా? మీ చెల్లెలు ఉషను. ఉషనే నేను ప్రేమిస్తున్నాను సార్. పెళ్లి చేసుకుందామని. నీకెంత గుండె ధైర్యం ఉంటే నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటా. ఆయన తప్పేం లేదయ్యా, నేనే వారిని లవ్ చేస్తున్నాను. నువ్వే ఎంత పొగరే నీకు, ఎంత గుండె ధైర్యం ఉంటే నా ముందుగానే వాడిని ప్రేమించాలని చెప్తానే. ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త. గోడబుట్టికి దానివి కదా అని ఆలోచిస్తున్నాను. నా మాట కానీ ఎదిరించావంటే నరికి పోగులు పెడతానే నిన్ను. లవ్ అట లవ్. కాలేజీకి పంపించి నిన్ను చదివించినందుకు నువ్వు చేసే పని ఇదా? ఇంటి పరువు ప్రతిష్టలు నీ మూలంగానే నేరపాడయ్యే పరిస్థితి వస్తే నిన్ను నా చేతులతోనే చంపడానికి కూడా వెనుకరం. ఇంతకు మించి వాడితో మాట్లాడడానికి ట్రై చేశావు, దాని ప్రతిఫలం ఒక నిమిషం ఆలోచించు. వాణ్ణి ముక్క ముక్కలు చేస్తాను జ్ఞాపకం పెట్టుకు. ఇక మీదట నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళకూడదు. ఏ కాలేజీకి కూడా వెళ్ళకూడదు. బయటికి వెళ్ళావు కాళ్ళు విరిచి కుంటిదాన్ని చేసి పారేస్తా. నేనెందుకు నిన్ను కాలేజీకి వెళ్ళకూడదని చెప్పాలి? ఎవరో ఒకరు చెదపురుగుకి భయపడి ఇల్లే తగలబెట్టుకున్నాడు. నేను నా ఇల్లు తగలబెట్టుకోను. ఆ బిడ్డపురుగుని గుప్పెట్లో ఎలా కలిపి పారేయాలో నాకు తెలుసు. ఊటా తల్లి, రేపు నువ్వు కాలేజీకి వెళుతున్నావు మా. మా ఇంట్లో అన్నయ్య వల్ల కొంచెం ప్రాబ్లంగా ఉంది. మీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఇక్కడ మనల్ని ఎవరన్నా చూస్తారేమో. మీరు వెళ్ళి బ్యాక్ యార్డ్ లో వెయిట్ చేయండి, నేను కొద్దిసేపట్లో వస్తాను ప్లీజ్. అన్నయ్య చెప్పాడనే కదరా కొట్టారు, ఇప్పుడు కూడా కొట్టండి రా, తప్పండి రా, తప్పేయండి. మమ్మల్ని చేయమంటావు మా అయ్య గారు ఈ అబ్బాయిని కొట్టమన్నారు. నువ్వు పో మాట పక్క. ఈ అబ్బాయి నేను కొట్టబోతే అయ్య గారు మా ప్రాణాలు. నువ్వు పో. ఇక వారిని ఒక్క దెబ్బ కొట్టాలట, అది నా మీద పడాలి. నన్ను కూడా పక్కకి రెట్టి వారిని కొట్టాలనుకుంటే కొట్టండి రా, కొట్టండి. మా ఇద్దరిని కలిపి తప్పేయండి రా. అర్జెంట్ ఆల్కి మా ఇద్దరి శవాలు మోసుకు పోయి చూపించి మీ డబ్బు మీరు తీసుకుంటరా. కొట్టండి రా, కొట్టండి, తప్పేయండి. నా వల్లే కదా మీకు ఈ కష్టాలండి. ఈ గాయాలకు వేయడానికి నాకు తెలిసిన ఒకే ఒక మందు. ఉషా, కాలేజీకి నువ్వు వెళ్ళుంటావే, అక్కడ మీ హీరో గారిని చూసుంటావే, స్వాగతం బ్రహ్మాండంగా జరుగుతుంది. వాడు ప్రేమపక్షి కదా, అందుకే రెక్కలు విరిచేయమన్నాను. రక్తం బొట్టు బొట్టుగా కారిందా లేక ఏరై పారిందా? ఏంటి బదులే లేదు? మీ హీరో గారు దెబ్బలు తిన్నారని విచారిస్తున్నావా? ఉషా ఏమిటిది? కారింది సరిపోతుందంటావా లేక ఏరై పారాలంటావా? ఉషా వేరే కూడా కాదు, నువ్వెంత పనిచేశావు. ఏం చేశానని
నీ చెల్లెలు హాతలు కట్ చేసుకునే కత్తితో ఆ ట్రోల్ తన చేయి కట్ చేసుకుంది. నేను రక్తం చూసి భయపడిపోతుంటే నువ్వు చేయి కోసుకున్నానని సర్వసాధారణంగా చెప్తున్నావా? నీ తోడ పుట్టిన చెల్లి రక్తం చూసి ఇప్పుడు భయపడుతున్నావే, కానీ ఊర్లో ఎవరో కన్న పెట్టదే కదా, వారిని కొట్టించి వారి రక్తాన్ని చూసి ఆనందించావే, ఇప్పుడు కూడా ఆనందించన్నయ్యా. ఉషా, నువ్వు నా ఓర్పును పరీక్షిస్తున్నావు. ఇప్పుడు కొట్టి మాత్రమే వదిలేశాను, హద్దు మీరి వాడు నడుచుకుంటే శ్మశానానికి పంపించేస్తాను. అలాగే పంపిస్తానయ్యా. వారింట్లో ఒక హత్య జరిగిందట్టి ఈ ఇంట్లో ఆత్మహత్య జరుగుతుంది, వారిని నువ్వు శ్మశానానికి పంపిస్తే ఇక్కడి నుంచి నువ్వు నన్ను శ్మశానానికి పంపాల్సి ఉంటుంది. అట్లీస్ట్ మేము శ్మశానంలోనైనా కలిసి ఉంటాం కదా. ఏరా, వారు చాలా మొండిగటం కదా, వారి చెల్లెల్ని ప్రేమించానని చెప్తున్నావే, నిన్న నిన్ను తుక్కు రాగొట్టాడు, రేపు నీ ప్రాణాలే తీశారనుకో, ఏం చేయగలవురా? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఆమెను ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాను. అదే ఎవరికి అమ్మాయి కూడా నిన్ను సాంగ్గా ప్రేమిస్తుందా? ప్రేమిస్తోంది సార్. కూడా పిచ్చోడ, మగువుల మనసును అంత సులభంగా అంచనా వేయలేందా? నమ్మించి దుమ్ము దునికినట్టు మనల్ని వదిలేస్తారు, నమ్మినందుకు సావుకు కూడా భయపడకుండా మన కోసం ప్రాణాలు ఇస్తారు. వీటిలోని ప్రియురాలు ఏ రకమన్నదేరా ముఖ్యం? అన్నిటినీ మించి ప్రేమ విజయం అన్నది నీ చేతిలోనో లేక నా చేతిలోనో లేదురా, విధి చేతిలోనే ఉంటుంది. నన్నే తీసుకో, నాకు సంపద ఉంది, ఇంకా ఎవడొచ్చినా ఎదిరించగల గుండె ధైర్యం ఉంది. ఇన్ని ఉండి కూడా విధి సమక్షంలో నేనెలా అసహాయుండయ్యానో తెలుసుకుంటే నీకు జీవితం అంటే తెలుస్తుంది. ఈ దాడికి వెనుక ఓ పెద్ద కథ దాగి ఉందిరా. ఈ దాడిని దృష్టిలో పెట్టుకుని అంతా నన్నొక మొండివాణ్ణి అనుకుంటారు. పాషాణం లాంటి నా మనస్సును కూడా పూలవనంలా మార్చింది ఓ అమ్మాయి. నేను ఆ అమ్మాయి, ఆకాశ వీధిలో హాయిగా గంట గువ్వల్లా ఎగిరాం. నా ప్రియురాలి గురించి చెప్పాను, ఆవిడొక ప్రేమ పరిచాడు. అలాగే ధన పిశాచమైన ఆమె తండ్రి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ముళ్ళ తోట. నా ప్రియురాల్ని పొందడం కోసం నేను పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. వెనుకంజ వేయకుండా ఆమె తండ్రి చేసే ఆర్భాటాలకు బెదిరింపులకు భయపడకుండా ఆ అమ్మాయిని ఒకరోజు ఎత్తుకుపోయి రాత్రికి రాత్రి ఒక గుళ్ళో పెళ్లి కూడా చేసుకున్నా. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా వాళ్ల నాన్న సింహగర్జన చేశాను. అతని పక్కనే ఉన్న నా ప్రియురాలి బావ ఆమెను పొందలేకపోయానన్న కక్షతో నా మీదకు కత్తి విసిరాడు. నా భార్య నన్ను కాపాడుకోవాలని ఆ కత్తిపోటు తానందుకుని నా కోసం తన ప్రాణాలనే బలి చేసుకుంది. ఆమె మరణాన్ని కల్లారా చూసిన నేను ఆవేశంతో అక్కడున్న వాళ్ళందరినీ అమానుసంగా చంపేశాను. వాళ్ల ప్రాణాలు బలి తీసుకోగలిగానే కానీ నా ప్రియురాలి ప్రాణం తిరిగి తెచ్చుకోలేకపోయాను. ఆ తర్వాత నా జీవితమే ఓ మలుపు తిరిగి స్వానుభవం దృష్టిలో పెట్టుకుని నీకు చెప్పవలసిందంతా చెప్పాను. ఇక వినడం వినకపోవడం నీ ఇష్టంరా. ఏవైనా సరే మీరే హెల్ప్ చేయాలి. ఈ జైపాల్కు తెలిసినంత వరకు చెప్పడం అలవాట్లేదు, చెయ్యడమే అలవాటు. నిశ్చింతగా వెళ్ళిరా. ఆ పోకిరీ వెధవ పేరు మనగోడ మీద రాస్తావా? వారి పేరు పక్కన కూడా నీ పేరుండడానికి ఒప్పుకోను. చెప్పింది గుర్తుంచుకో, ఎదురు తిరిగితే మీ ఇద్దరి జీవితాలు నాశనం చేస్తాం. టేక్ కేర్. కాదన్నయ్యా, మరిచిపోలేని వారి పేరు చెరగని ముద్రగా వేసుకున్నా. ఎంత తెగించాలి, నీ ఇద్దరిని కాల్చి పారేస్తా. నిజంగానే కాల్చి పారి, ఆ పద్మంలోనైనా ఆ ప్రేమ చిగురు తొడగని.
ఏమిట్రా పిచ్చిగా తగ్గిస్తున్నావు? పాలకుండా పెరిగకుండా ఆమెను చూసి 8 రోజులైందో లెక్కేసుకుంటున్నారా? ఈ రోజుతో ఆమెను చూసి 10 రోజులైందిరా. అవును, నేను ఒకటి అడగాలనుకుంటున్నా, ఉష ఎందుకు కలిసి కావటం లేదు? వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం అనుకుంటారా? కాలేజీలోనూ కనిపించలేదు, ఇంట్లోనూ కనిపించలేదు. ప్రేమిస్తే అంతేరా, నన్ను చూడు, సైతు కొట్టడంతో సారి. చక్కనైనవో చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి, చక్కనైనవో చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను, గాలి చిరుగాలి చెలి చింతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. చక్కనైనవో చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి, చక్కనైనవో చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను, గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. తలుపులను ఆపారు గుండెల్లో పూజలను, దారి లేదు చూడాలంటే దేవతను, వీలు కాదు చెప్పాలంటే వేదనను. కలతైపోయే నా హృదయం, కరువైపో చెరసాల అనురాగమీ వేళ, అయిపోయే చెరసాల, అయిపోయే చెరసాల. గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. చందమామ దాగి ఉన్నదో, మనసు వెనక ఆశలన్నీ దాచుకున్నదో. వేదనలేలా ఈ సమయం, వెలుతురు నీదే రేపుదయం. శోధనలు ఆగేను శోకములు తీరేను, శోధనలు ఆగేను శోకములు తీరేను, శోకములు తీరేను. గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. చక్కనైనవో చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి, చక్కనైనవో చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను, గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. ఈ నా ప్రేమ సందేశం, ఈ నా ప్రేమ సందేశం. అక్క,
ఉషా నా మాట లెక్క చేయడం లేదు. పసిపిల్లైతే దాన్ని కొట్టి అదుపులో పెట్టేవాడి. వయసు వచ్చిన పిల్లని ఆలోచిస్తున్నాను. హద్దు మీరిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు. నీ జీవితం గురించి ఒకసారి ఆలోచించుకో. దాని జీవితం దెబ్బతినకూడదనుకుంటే నువ్వు దాన్ని అదుపులో పెట్టాలి. ఈ విషయంలో నువ్వు మౌనం వహించావంటే నాకు అర్థం కావట్లేదు. ఇదే టైపులో నేను ఒక కథ రాస్తున్నానరా, దాని పేరేమిటో చెప్పనా? మళ్ళీ మరో చరిత్ర. నువ్వు బాధపడతావని నీతో విషయం చెప్పకుండా దాచాను. అయినా విషయాన్ని చెప్పకుండా ఉండలేను. ఉషాన్నే మనుషులు చెప్పుకుంటున్నారు. ఎల్లుండి ఉషకి పెళ్లి చూపెట. గురు టైం ఇప్పుడు 2 అయ్యింటుంది. అందరూ ఆదమర్చి నిద్రపోతున్నారు. ఎవరిని వస్తే నేను చూసుకుంటాను. నువ్వు పైకెక్కు. ప్రాణం ఉన్నంత వరకు బ్రతికితే నీకోసమే బ్రతకాలి, లేదా చస్తే నీకోసమే చావాలి. మనల్ని ఎవరు విడదీయాలనుకున్నా దాని గురించి నాకు బాధ లేదు. నీకు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నా కూడా పెళ్లి పీటల మీద నీ మెళ్ళలో పెళ్లి కొడుకు మొదటి ముడి వేసే వరకు నా కోసం ఎదురు చూడు. అప్పుడు కూడా ఈ అభాగ్యుడు వచ్చి నిన్ను కాపాడలేకపోతే విధి వినాశం. చావొక్కటే మన ప్రేమకు ప్రతిఫలం అనుకుంటే ఆ చావులో కూడా మన ఇద్దరం సమభాగం పంచుకోవాలని నా ఆశ. ఊరికే అరవకు. విషయం చెప్పు. నా మేనల్లుడికి ఏమీ తెలియదు అనుకున్నాను. వాడు ఎంత పని చేశాడో తెలుసా? ఎదురింట్లో ఉన్నాడే మూర్తి. వాడి చెల్లెలికి ప్రేమయే ఖరాచాడయ్యా. ఆ ఉత్తరాన్ని వాళ్ళన్న చూశాడు. వాడు చిన్నగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చేశాడు. వాడి కోసం పోలీసులు గాలిస్తున్నారయ్యా. ఇంటికి పోలీసులు వస్తూ పోతున్నారయ్యా. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. జయపాల్ తమ్ముడు, నువ్వే బాబు నన్ను కాపాడాలి. నాతో చెప్పావు కదా నిశ్చింతగా నువ్వు ఇంటికి వెళ్ళిపోక. అక్కడికి పోలీసులే కాదు పుట్టించిన బ్రహ్మదేవుడే వచ్చి భయపడదు. నేను వచ్చి చూసుకుంటాను. ఉషా, ఆ పోలికి వ్యసమ నీకు లవ్ లెటర్ రాశాడని పోలీసులకు నేను రిపోర్ట్ చేశాను. ఇన్స్పెక్టర్ వచ్చి నేను ఎంక్వైరీ చేసేటప్పుడు తప్పుగా నువ్వు ఏదైనా వాగావో నా పరువే పోతుంది. ఉషా, చిలక్క చెప్పినట్టు నీకు మరీ మరీ చెప్తున్నాను. నే చెప్పినట్టు నడుచుకో. మాట దారావో మరుక్షణంలో ఏం జరుగుతుందో నీకే తెలుసు. మలుపు తత్తవయ్యా, సిగ్గుపడతా అంటే ఒకటి తట్టి పిలు లేదా కుట్టి పిలవయ్యా. ఎస్ఐ గారు వెయిట్ చేస్తున్నారు కదా. ఇంట్లో ఎవరు? ఇక్కడ ఉన్నారేంటి? నమస్కారం అండి. ఈ ఇంట్లో నేనుంటానని ఊహించి ఉండాలనుకుంటాను. అబ్బాయి మనకు చాలా కావలసిన వాడు, తెలుసు కదా? అలాగే అలాగే. అంతా గులాసాగా ఉన్నారా? ఏదో మీ దయవల్ల గులాసాగానే ఉన్నాం. హఠాత్తుగా ఏ విషయమై మీరు ఇక్కడికి వచ్చారో కొంచెం తెలుసుకోవచ్చా? ఏమీ లేదు. అబ్బాయి మీద ఒక పిటిషన్ వచ్చింది,
ఆ విషయం గురించి ఎంక్వైరీ చేసిపోదామని వచ్చాం. మరేమీ లేదయ్యా. నోరు మూసుకోవయ్యా. అబ్బాయి లోపల ఉన్నాడో లేడో అడుగు, లేదా లోనకెళ్ళి వెతికిరా. ఇన్స్పెక్టర్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ నో వెదర్ యూ హావ్ ద సెర్చ్ వారెంట్ విత్ యూ. నాయిక, జైపాలు కేవలం ఎంఏ మాత్రమే చదివాడు అనుకున్నాను, బిఎల్ కూడా కలిపి చదివినట్టున్నాడే, వకీల్లా పాయింట్ లాగాడే. నా దగ్గర సెర్చ్ వారెంట్ లేకపోవచ్చు, కానీ అబ్బాయి మీద కంప్లైంట్ వచ్చింది. నిజాలు ఎంక్వైరీ చేయడం నా ధర్మం కాదా చెప్పండి. ఇన్స్పెక్టర్ సార్, మీరు మీ కర్తవ్యం నిర్వహించడానికి ఐ హావ్ నో అబ్జెక్షన్ ఎట్ ఆల్. అట్ ద సేమ్ టైం, అబ్బాయి మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? అమ్మాయి అన్న. ఏం కంప్లైంట్ ఇచ్చాడు? అబ్బాయి తరచూ అమ్మాయికి లవ్ లెటర్స్ రాశాడు, ట్రబుల్ చేస్తున్నాడని. అది న్యూసెన్స్ కైతే నేను ఒప్పుకుంటున్నా. అదే విధంగా పిల్ల కూడా అబ్బాయికి లవ్ లెటర్ రాసింది అని నేనంటున్నా. అందువల్ల ఇప్పుడు మీరు పిల్లను కూడా పిలిచి విచారిస్తేనే సార్ న్యాయం. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ లవ్ చేసుకున్నారన్న విషయం దాచిపెట్టేసి అబ్బాయి మీద అపవాదు వేసి అమ్మాయి అన్న అబద్ధం కంప్లైంట్ ఇచ్చాడు అని నా ఉద్దేశం. పెద్ద మనిషి, నేను నీతో మాట్లాడలేదురా, ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతున్నాను. సిట్ డౌన్. మూర్తి గారు, మీరు కొంచెం వెయిట్ చేయండి, నేను వారిని అడుగుతాను. ఇన్స్పెక్టర్ సార్, ఆ పోకరీ మెథవ నా చెల్లెలతో అసభ్యంగా ప్రవర్తించినట్టు కాలేజీలో రికార్డు ఉంది. నా చెల్లెలికి వారు రాసిన లవ్ లెటర్ మీకు ముందే సబ్మిట్ చేశాను. ఆ లెటర్ తీసి ఈ పెద్ద మనిషికి చూపించండి. వాడు నీ చెల్లెలికి లవ్ లెటర్ రాసింది కరెక్టే, వాడికి నీ చెల్లెలు రాసిన లెటరు నేను చూపించాలి కదా. ఏ రాజా, రారా. నీకు ఆ పిల్ల రాసిన లెటర్ ఏదైనా ఉంటే వెళ్ళి తీసుకురా. నాయక, ఆ అబ్బాయి దగ్గర కానీ మన ఉషా రాసిన లెటర్స్ కానీ ఉన్నాయి అంటే మనం చచ్చే. ఏమిటి అనుకోవాలి మూసుకున్నావు? కాదండి, ఆ అమ్మాయి రాసిన లెటర్స్ అన్ని నా దగ్గర ఉండేవి. కానీ ఏమిటా? కానీ అవి పూర్తిగా చదివే గానే చించిపారేని రాసింది సార్. అందుకని? అందుకని అన్ని చించిపారేశానే. అది పెద్ద మనిషి, ఎగిరి ఎగిరి పడ్డావే, ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటావు ఆయన? ఏమిస్తా జైపాల్, వారి మీద వేసిన నేరానికి ఆధారమే లేదే. ఆధారం ఇక్కడుంది సార్. ఇన్స్పెక్టర్ సార్, ఒక్క నిమిషం ఇలా వస్తారా? జరిగిందంతా గమనిస్తూనే ఉన్నాను. నేను వారిని ప్రేమించడం నిజమే, అంతకంటే ముఖ్యం నా వాంగ్ మూలంగా ఇరువి దగ్గర ఉంచండి. చిన్న మనిషి, ఇప్పుడెక్కడ పెట్టుకుంటారా నీ మొహం? అయ్యి జైపాల్, ఇంతవరకు ఊరు వ్యవహారంలో తలదూర్చావు, ఇప్పుడు నా కుటుంబ వ్యవహారంలో తలదూరుస్తున్నావు. నేను తలుచుకుంటే నీ తలగిరే దబ్బ. నువ్వు కాదు రాని ఈ అబ్బ దిగొచ్చినా సరే ఈ చైన్ జైపాల్ చిటికినారు కూడా వంతలేవురా. ఏమన్నావురా? నువ్వేమంటావురా ఇప్పుడు? ఆ అమ్మాయి అబ్బాయి లవ్ చేస్తున్నారు అట్టుగా నువ్వెందుకురా? అది నా చెల్లెలరా, నా ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరిపిస్తానురా. మిస్టర్, ఒకటి గుర్తుపెట్టుకో, ఆ పిల్ల ఎవరినైతే ప్రేమించిందో ఆ అబ్బాయితోనే పెళ్లి చేయకపోతే నా బాబు కత్తుల రత్తైకేనే పుట్టలేదురా. నువ్వు కూడా ఇది గుర్తుపెట్టుకో, నా ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరగలేదంటే నేను బాపుల బలరామ కొడుకునే కాదు. చూసుకున్నావా? చూసుకున్నావా? ఐ మూర్తి, ఈ చైన్ జైపాల్ ఛాలెంజ్ మాట ఎత్తాడు, మాటంటే గెలిచాడే. నేను ఛాలెంజ్ చేస్తున్నాను రా, వచ్చే 21వ తేదీ నా ఇష్టం ప్రకారం నా చెల్లెలి పెళ్లి చేయిస్తాను రా. అదే 21వ తేదీ నీ చెల్లెలికి ఆ అబ్బాయికి పెళ్లి జరిపించలేదు, నేను చైన్ జైపాల్ నే కాదురా. వద్దరా. ఎందుకు నిల్చున్నావు? అది కూర్చో, కళ్ళు కుట్టుకుంటున్నారు. బాబు, మీ ఇంటి పిల్ల మీ ఇంట్లోనే ఉండలేండి, మాకేం అక్కర్లేదు. జైపాల్ తమ్ముడు మీరు కొట్టుకుంటారు, మధ్యలో నా బిడ్డకి ఎందుకు గొడవలని? బాబు, మీరు చల్లగా ఉండండి, మహారాజుగా ఉండండి, మేము ఈ ఊరే వదిలి వెళ్ళిపోతున్నాం. మీరు హాయిగా ఉండండి బాబు, హాయిగా ఉండండి. నాయక, మన ప్లాన్ కి మొదటి విజయం ఈవిడ ఈ ఊరు విడిచి వెళ్ళిపోవడం. రండి నాయక, ఆ చైన్ జైపాల్ గారికి మన తలకాయ ఉండదు పదండి. మోసంతో కళ్ళు గప్పాలని ఆ బడుగ్థాయిలు ప్లాన్ చేస్తున్నారు కదా, ఎవరి మోసానికి ఎవరు కళ్ళు గప్పబోతారనేది పోను పోను నీకే తెలుస్తుంది. అక్క, నువ్వు ఈ అబ్బాయి ఇంట్లోనే ఉన్నారన్న విషయం ఎవరికీ తెలియనివ్వకండి. ఈ అబ్బాయికి అమ్మాయినిచ్చి చెయ్యకపోతే నా బాబు కత్తుల రత్తయ్యకేనే పుట్టలేదు. వస్తా. ఏమయ్యా, ఇంతకాలం వాళ్లతో కలిసిన నువ్వు
ఈ రోజు నా దగ్గరకు వచ్చి వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తానంటున్నావే? కేవలం డబ్బు కోసమే కదా ఈ విధంగా మారిపోయావు. డబ్బుదే ఉందయ్యా డబ్బు, పాడు డబ్బు. నా బిడ్డ పాపల్ని కాపాడుకోవాలని ఎవరెవరో కన్న బిడ్డల్ని వాడి కోసం నేను పాడు చేశానయ్యా. ఆఖరికి నా కన్న కూతుర్నే ఆ దుర్మార్గుడు పాడు చేశాడయ్యా. నేను మారానయ్యా, మీరే నా కుటుంబాన్ని కాపాడాలి. అయ్యా, నీ కుటుంబాన్ని నేను కాపాడతానులే. ప్రస్తుతానికి నువ్వు అక్కడే పనిచేయి. అక్కడ ఏమేం జరుగుతున్నది ఎప్పటికప్పుడు నాతో వచ్చి చెప్పు. నువ్వు దేనికి బాధపడక్కర్లే, వెళ్ళి ధైర్యంగా వెళ్ళి. తమ్ముడు, నిన్న నేను గుడికి వెళ్ళాను. అక్కడ మూర్తి గారి అక్క లక్ష్మి కనిపించింది. ఆవిడ తన చెల్లి పెళ్లి విషయంగా నాతో ఏం చెప్పిందంటే, శభాష్, ఆ పిల్ల నా ప్లాన్ ఒప్పుకుందన్నమాట. అవును. ఓకే అక్క. నన్ను ఎవడు ఎదిరించినా సరే వాడు సమాధి కావాల్సిందేరా? లెఫ్ట్ రైట్, రేపే నా చెల్లెలికి వివాహం. ఈ వివాహానికి ఎటువంటి ఆటంకాలు రాకూడదు. ఇది నా ప్రిస్టేజ్ పాయింట్ రా. అడ్డుగా ఎముడే వచ్చినా సరే ఎదిరించడానికి రే సిద్ధంగా ఉన్నాను. నేనిప్పుడే ఊరికి వెళ్లి వివాహానికి ఏర్పాట్లన్నీ చేస్తాను. ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా అక్క ఈ రోజు సాయంత్రం పెళ్లి కూతురుతో కారులో బయలుదేరుతుంది. గ్యాంగ్తో మీరు ఆ కారుని ఫాలో చేయండి. ఎవరు ఎలా మన దారి గడ్డు రావాలని ప్రయత్నించినా కూడా వాణ్ణి. అర్థమైందా? రా అంతేరా. సరే పోపో. ఒరే లెఫ్ట్, ఏమిటి రావుడు బయలుదేరినని మొంకుబుట్టు పట్టింది? ఏంటి లెఫ్ట్ రైట్, పెళ్లి సామాన్లన్నీ ఎక్కించేశారు, నేను లారీలో బయలుదేరతా. ఇదిగో పెళ్లి కూతుర్ని అక్కగారిని తీసుకురమ్మని చెప్పారు. ఆవిడ చూస్తే బయలుదేరినని పట్టుదల పట్టింది. ఇందులో ఏదో చిక్కుకుంది రో. ఈ విషయం నాయకుడికి చెప్పాలనుకుంటే ఆయన ఫోన్ లో దొరికి తాగటం లేదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఈ లారీలోనే నేను వెళ్ళి నాయకులతో స్వయంగా ఈ విషయం చెప్తాను అంట. మంచి ఐడియా. ఇన్ని సంవత్సరాలకు మంచి సలహా చెప్పా. బయలుదేరు, మనం పోదాం పద. హలో. హలో, నమస్కారం అండి, నేను జయపాల్ మాట్లాడుతున్నాను. నేను ఉష అక్కనే మాట్లాడుతున్నా. ఏం లేదు, టైం అవుతుంది. మన ప్లాన్ ప్రకారం మీరు ఉషను పంపించారో లేదో తెలుసుకుందామని ఫోన్ చేశాను. నేను మీకు చెప్పినట్టు అప్పుడే పంపించేశాను. ఈ పాటికి అది వచ్చేస్తూ ఉంటుంది. ఓకే అండి, ఏం లేదు. నా ప్లాన్ కి మీరు ఇలా హెల్ప్ చేస్తారని నేను కొంచెం కూడా ఊహించనే లేదు. మీకు నేను ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో నాకే తెలియదని లేదు. ఏదో విధంగా నా చెల్లెలు బాగుంటే అంతే చాలు. హలో, నేనే మాట్లాడుతున్నాను. అరే రైటు, మిమ్మల్ని బయలుదేరమని చెప్పి ఎంతసేపు అయింది? 10 గంటలైనా అక్కడ మీరేం చేస్తున్నారా? ఇక్కడ మగ పెళ్లి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. అక్కడ అక్క ఉషా బయలుదేరకుండా ఏం చేస్తున్నారు? ఆదేశ పడకండి, వెంటనే బయలుదేరమని చెప్తాం. కానీ మీ అక్క బయలుదేరడం లేదు. ఈ విషయం మీకు చెప్దామని మీ నంబర్ ట్రై చేస్తాం, దొరకలేదు. సామాన్లు వచ్చి లారీలో పట్టా వస్తున్నాడు, అన్ని విషయాలు చెప్తాడు. కాబట్టి మీనుగులారా, మిమ్మల్ని నమ్మి బాధ్యత అప్పగించాలి. చూడు, నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. ఎవరయ్యా నువ్వు? నడి రోజులో కారాసి ఏం చేస్తున్నావయ్యా చెప్పు. ఆవు అని అరిచావో, ఉప్పు పాత్రలో నిన్ను ఊర పెడతాను. అబ్బా, ఇక మనకి ప్రాబ్లం లేదు. ఎలా నీకోసం నీ పెద్ద శ్రమంతా ఫలించిందమ్మా. రామ్మా రా. అయ్ గమ్ము నోరు ముసుకున్నావు గనక ఖచ్చితంగా నా పని అయిపోయాక వదిలేస్తా. ఏ పట్టాభి, దిగి రారా. పల్లెకి పోరా, పెళ్లి సామాన్లు తీసుకో. అయ్యగారేనా? నమస్కారం అయ్యా. పెళ్లి సామాన్ తీసుకొచ్చే డ్రైవర్ సోమునయ్యా. వచ్చే దారిలో పొరపాటు జరిగిపోయిందయ్యా. అక్క, అక్క, అక్కడ నువ్వేం చేస్తున్నావు? నువ్వు పడవలో ప్రయాణిస్తున్నామ్మా, సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. రోమ్ నగరం మంటల్లో మండిపోతుంటే ఎవడో ఒకడు ఫిడేలు వాయించాట. వన్ థింగ్, నాకు ఫిడేలు వాయించడం తెలియదు. అనదర్ థింగ్, వి ఆర్ నాట్ ఇన్ రోమ్, వి ఆర్ అట్ హోమ్. ఉషా ఎక్కడ? ఉషా ఉంది, దానికి కాలేదురా. యూ డోంట్ వరీ, ఉషను భద్రంగా తీసుకొస్తావని నమ్మి ఆ బాధ్యత నీకు అప్పగించాం. ఇప్పుడు మాత్రం ఏమిటి, దాన్ని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చాను రా. అక్క, నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు. తెల్లవారితే పెళ్లి, నా పరువు మర్యాద ఏం కావాలి? నా చెల్లెలి పెళ్లి అయిపోయిందంటే నలుగురు తలెత్తుకోలేను. రేపు ఉదయాన పెళ్లి జరగాలరా, ఆగిపోవాలనా? తప్పకుండా రేపు ఉదయమే ఉషకు వివాహం జరుగుతుంది. కానీ ఒకటి, నీ ఇష్ట ప్రకారం కాదురా, దాని ఇష్ట ప్రకారం ఆ దేవుడి సన్నిధానంలో. ఆ దేవుడేటికి వచ్చినా సరే
నాకు వ్యతిరేకంగా ఏది ఎన్నడూ నేను జరగనివ్వను. అవునా? నాకు తెలియజరుగుతున్నాను, నువ్వెందుకు ఆ అబ్బాయిని చేసుకోకూడదని అంత పట్టుబడుతున్నావు? వారు నాకు నచ్చలేదు. పిల్లకైనా పిల్లవాడు నచ్చాలి, నీ కాదు. అక్క, నిజం తెలియకను మాట్లాడుతున్నావు. వారు వాళ్ళు బాబు కట్టుకున్న పెళ్ళాలకి పుట్టలేదక్క, గుంపుడు కట్ట కడుపున పుట్టారు. వారికి నా చెల్లెల్ని కట్టబెట్టమంటావా? గుంపుడు కట్ట కడుపున పుట్టినంత మాత్రాన అతనికి కళ్ళు లేవా, కాళ్ళు లేవా, చేతులు లేవా? అన్నిటినీ మించి ఉష కోసం తనకున్న సర్వస్వాన్ని సమర్పించుకోగల ఒక మంచి హృదయం ఉంది, అది చాలా. హృదయం పెట్టుకున్న నేను చేసుకోమంటావక్క? మన అంతస్తుకి గౌరవానికి వాడు సరిపోతాడా? వాడి కులం ఏమిటి, గోత్రం ఏమిటి, జాతి ఏమిటి అంటున్నా? మూర్తి, గౌరవం, అంతస్తు, కులం, గోత్రం, జాతి వీటన్నిటికీ తగిన సంబంధం చూసి నాకు ఒక వివాహం చేశారు కదరా తమ్ముడు. కానీ కానీ నేనేమయ్యానురా, నేను ప్రాణానికి ప్రాణంగా ఒకరిని ప్రేమించాను. వాడిని నేను పెళ్లి చేసుకుంటే మన కుటుంబ గౌరవం కూలిపోతుందని, నేను ఊరిపోసుకుంటానని మన నాన్నగారు చెప్పిన మాట కోసం నా హృదయాన్నే రాయి చేసుకుని మీరు చెప్పినట్టుగా చేసుకున్నారు కదరా తమ్ముడు. కానీ దాని ఫలితం నేనొక బిడ్డకు తల్లినైన తర్వాత నన్ను చేసుకున్న వారు నాకు ఇచ్చిన బహుమతి. నేను అది వరకే ఒకరిని ప్రేమించానని నేరం మోపి నన్ను వదిలిపెట్టేసి వారు ఈనాడు ఉప్పుడు గత్తితో సంతోషంగా జీవిస్తున్నారు. నేను ప్రేమించినట్టే నా చెల్లెలు కూడా ఒకరిని ప్రేమించింది. నువ్వు దాన్ని మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నావు. నాలాగే రేపు ఇంటికి వాడిన బోధన అది కూడా మనసు పగిలి మనోవేదనతో రాకూడదనేరా. దాని ఇష్ట ప్రకారం పెళ్లి జరిపించాలని నేనే ఆనందంగా సాగనంపాను. నిన్ను నా చేతులు దొరికి చంపేద్దావు. అలాగే చంపేరా? నా ప్రాణం పోయినా సరే ఒక ఎక్కడుందో గాలించి కలిపెట్టి తీరుతాను. ఆ పెళ్లి కలగకుండా ఆపు తీసి తీరుతాను. నా ప్రాణం పోయినా నిన్ను ఇంట్లోంచి బయట కదలివ్వను. నువ్వెవరే నన్ను ఆపడానికి? అంతా తలోపక్కకి వెళ్ళి వెతకండి. ఎన్ని లక్షలు కట్టయినా పర్వాలేదు, ఎంతమంది తలలు తెగినా నాకు బాధలేదు. ఆ చైన్ జైపాల్ ఎక్కడున్నాడు, ఎక్కడ తనే పెళ్లి జరిపిస్తున్నాడో నాకు వెంటనే తెలియాలి. వెళ్ళండిరా, వెళ్ళండి. మీరంతా ఇప్పుడు బయలుదేరి మంగళాపురానికి పోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ మన ప్లాన్ ప్రకారం రేపే అక్కడ మీకు వివాహం జరుగుతుంది. వివాహానికి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లు ఆ ఊరి ప్రెసిడెంట్ గారు నేను రెడీ చేయమన్నాను. సో దాట్ మీకు ఏ విధమైన ప్రాబ్లము రాదు. రేపు ఉదయాన సూత్రధారణ జరిగే వరకు ఎవరు ఆ గుడి దాటి బయటికి రావలసిన అవసరమే లేదు. ఆ ఊరి పొలి మేరల్లో నేనుంటా కాపలా. నా ప్రాణాలు పోయినా సరే ఒక్క చీమ దోమ కూడా నన్ను కాలనీ లోపలికి ప్రవేశించలేదు. సో దాట్ ఏ కోణంలో నుంచి ఆలోచించినా మీరు భయపడవలసిన అవసరమే లేదు. ఇప్పుడు టైం అవుతుంది, మీరు బయలుదేరి వెళ్ళండి. వెనకాలే మోటార్ బైక్ ఫాలో చేస్తాను. ఆ సేన్ జయపాల్ గారు ఎక్కడ పెళ్లి జరిపించేది మేము తెలుసుకున్నాం. మనం వాళ్ళని అక్కడికి పంపించాం. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాం, అది నువ్వు వెళ్ళండి. Thank you.
కాలం నా చేతికి దొరికినట్టే దొరికి తప్పించుకునేవాడివి కదరా. ఇప్పుడే కేకేస్తావు, నిన్న ఈ రోజు ఉప్పు పాత్రలో పెట్టి ఊర పెట్టుకుంటే నా పేరు సెయింట్ జైపాలే కాదు. అవసరమే లేదు, ఇద్దరి కలిపి తప్పేయండి అయ్యా.